ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల కానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. Smoking kills. Liquor drinking is injurious to health. Poga thragatam cancer karakam. Poga thragatam pranantakam. Madhyapanam aarogyaniki hanikaram. దేవుడా బయటకెళ్ళింది, అప్పుడే వచ్చేసిందా? ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా?
అయ్యయ్యో ఎలాగో మేనేజ్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, ఐఎమ్ ఫ్రమ్ మోడక్ మార్కెటింగ్ కంపెనీ. కిచెన్ లో ఆడవాళ్ళు ఉపయోగించే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. కిచెన్ లో ఉండే ఏకైక ప్రోడక్ట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళింది. అదొచ్చి నీతో నన్ను చూసింది అనుకో, నేను ధ్యానం క్లాస్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. ఏమండి, నేను లూసీని. ఈ రోజుకు డ్రైవింగ్ క్లాస్ అయిపోవచ్చింది, ఇంకా 5 నిమిషాలే ఉంది. ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు? అవునా, నేను సూపర్ మార్కెట్ కెళ్ళి సరుకులు తీసుకొస్తాను. దేవుడా, అంటే నువ్వు రావడానికి 2-3 గంటలు పడుతుంది. పోతే నేను వచ్చాక మీరు బయటికి వెళ్తారు గాని. సరే సరే, చూడు, షాపింగ్ అయిన వెంటనే వచ్చేయాలి. అలాగేనండి. చూడమ్మడు, హోమ్ అప్లయన్సెస్ కదా, లోపలికి రా. సార్, క్యాసరోల్. సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. దీంతో పాటు ఇంకో సైడ్ బిజినెస్ కూడా ఉంది. కొత్త సినిమాల సీడీలు 100 రూపాయలే సార్. అలాగా, ఏది ఇవ్వు. సార్, మీరు బిజినెస్ చేస్తూ ఉంటారా? కాదు, పోలీసుని. డివైఎస్పి బన్నీ తారక్. ఏదో కంపెనీ సేల్స్ గర్ల్ అని చెప్పి దొంగ సీడీలు అమ్ముకోవడమేనా నీ పని? సార్, మాట్లాడుకో. సాక్ష్యాధారాలతో దొరికేశావు, జామీను కూడా దొరకదు ఈ కేసుకి. నన్ను క్షమించండి సార్, డబ్బు అవసరమై చేశాను. ప్లీజ్ సార్, మీరేం చేయమన్నా చేస్తాను. ఈ సినిమా సీడీలు మాత్రమే ఉన్నాయా? ఆ సీడీలు లేవా? ఆ సీడీలు అంటే అడల్ట్స్ చూస్తారే అవి. అదే, ఉన్నాయా లేవా? వీటిని తీసుకో, నిన్ను పంపాలో వద్దని తర్వాత ఆలోచిస్తాను. అది నేను. ఓరి దేవుడా, అది నేను, అది నేను. అయ్యో, రిపోర్టర్ భారత్ విషన్. భగవంతుడా, చూడు చెల్లమ్మా, నా పరువు తీకు. చూడు, ఓ సస్పెన్షన్ తర్వాత ధ్యానం చేసుకుని తిరిగి సర్వీసులో జాయిన్ అయ్యాను. ఇంకో వారం కూడా కాలేదు. వద్దమ్మా ప్లీజ్, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ ఫోన్ తీయండి, ఛానల్ నుంచి అయి ఉంటుంది. హలో వేణు, నేను నీకు గుర్తున్నానా? ఒక పాపులర్ టీవీ ఛానల్ కెమెరామ్యాన్ని. తెలుసు సార్, మనం ఇంతకుముందు కలిసాం కూడా. అయితే ఇంతకంటే పరిచయం అక్కర్లేదు. అక్కర్లేదు. ఈరోజు భారత్ విషన్ ప్రైమ్ టైమ్ న్యూస్ లో అయ్యో, అది నేను కాదు. సార్ చెప్పండి, నేనేం చేయాలి? ₹3 లక్షలు, ₹1,000 నోట్లు ఆ అమ్మాయి చేతి ఇచ్చి పంపించు. ఓకే. సార్ వచ్చేసారు. ఏంటి, ఎవరు తీసుకోలేదా? మాకు అడ్వాన్స్ అక్కర్లేదు సార్, జీతాలు కావాలి. చూడండి, ఇది అడ్వాన్స్ కాదు, ఊరికే ఒక గ్యారంటీ అంతే. ఇంకా 2 నిమిషాలు ఉంది, నువ్వు న్యూస్ చదువు, అరగంటలో డబ్బు వస్తుంది. 4 నెలలుగా రాని డబ్బు అరగంటలో వచ్చేస్తుందా? వస్తుందని చెప్తున్నానుగా. సరే, వచ్చాకే చదువుతాను, లేదా మీరెళ్ళి చదవండి. వర్క్ లో సార్ పెద్ద పులి. అవును, పెద్ద పులినే. సొంత ఛానల్ వచ్చాక పెళ్లి అయిపోయాను. నువ్వేం చదవకలేదు, కోర్టు విప్పు, నేనే చదువు. కోర్టు విప్పకర్లేదు, డబ్బు వచ్చేసింది. ఇదిగో 3 లక్షలు. చూసారా, డబ్బు వచ్చింది, 3 లక్షల రూపాయలు. మీకు రావాల్సింది తీసుకుని బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ ఉంచండి. రే బావా, నేను వెళ్ళి న్యూస్ చదివస్తాను, ఈ లోగా నా తీసి పక్కన పెట్టు. రే, నా జీతం. ఇదేంటి, భారత్ విజన్ ఐడి కార్డ్? మళ్ళీ భారత్ విజన్ లో చేరావా? ఒక ఆపరేషన్ మీద వెళ్ళాను, పాత కార్డ్ దగ్గరే ఉంది కాబట్టి బతికిపోయాను. బాగుంది.
ఏంటి జరిగినంత వాళ్ళకి వివరంగా చెప్తావా? అదేదో న్యూస్ లో చెప్పాయి, లోకం అంతా తెలిసిపోతుంది. ఓహో, ఇంతకు ముందు ఏమయ్యాయో ఈ ఎథిక్స్? ఎథిక్స్ ని విసిరి పారేసే కదా మీరు భారత్ విషయం నుంచి బయటకు వచ్చి కొత్త ఛానల్ పెట్టింది. ఎన్బిఐకి హెడ్ అయ్యారు, కానీ ఇప్పుడు థర్డ్ రేట్ ఎల్లో జర్నలిజం ఎత్తులేస్తున్నారు జీతాలు ఇవ్వడం కోసం. పైగా వేణుసార్ లాంటి మర్యాద గల మనిషి గొంతుతో మిమిక్రీ చేస్తూ. నువ్వు ఇదంతా వెళ్ళా వేణుతో చెప్పావు అనుకో, ఆ తర్వాత నీకు తాళిగట్టడానికి నా శవమే మిగులుతుంది, చంపేస్తాడే. ఇదేం నాకు అలవాటు కాదు, ఇదే మొదటిసారి. సార్, ఏంటి మంత్రి కృష్ణమూర్తి 1 గంటకు ల్యాండ్ అవుతున్నారు, కవర్ చేయడానికి మన వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. నువ్వు ఇంకో మంచి ఛానల్ చూసి అదంతా అలాగే దించే వెళ్ళు. ఎప్పుడు చేసేది అదే కదా. చూడు సార్, ప్రతిదానికి వెనక ఒక అటాన్ తగిలించు. ఏంటి సార్? అదే సెక్స్ రాకెట్ లో మంత్రి గారి పాత్ర కూడా ఉందట, రాజీనామా చేసే అవకాశం కూడా ఉందట. ఇలా మనకి ఖచ్చితంగా తెలియని వాటన్నిటికీ ఉందటలే. అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది సార్. అయితే వెళ్ళు. ఓకే సార్. ఓ పెద్ద మీడియా స్టార్ అయి ఉండి నెలకి 100,000 రూపాయల జీతం తీసుకుంటూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పోస్ట్ కూడా ఉంది, ఇన్నున్నా కూడా ఇంకా ఏంటి నీకు భారత్ విషయంలో ప్రాబ్లం? నేనే పెద్ద ప్రాబ్లం, అందుకే ఈ కిరికిర్లన్నీ, నన్ను గుర్తించాలని అంతే. దేవుడా, వేణు తెలుసుంటుందా? అయ్యో, ఆ డీవైఎస్పీ బన్నీ తరికి ఫోన్ చేసి అడిగారేమో. రేపు టౌన్ హాల్ ఫ్రీగా ఉంటుందా? ఎందుకు? నా బాడీని సందర్శనానికి పెట్టడానికి. హలో, ఏంట్రా? అవునా, పడికేం తెలీదు. ఎరా నీకు సిగ్గులేదా? ఓ చిన్న లాటరీ ఛార్జ్ని కవర్ చేయడానికి వెళ్ళు. ఓ కాలక్షేపానిక? ఇది కాలక్షేపానికి కాదు, పేరు కోసం తాపత్రయం. ఢిల్లీ నుంచి 5 ఏళ్ల తర్వాత వచ్చావు కదా, నువ్వు వచ్చినట్టు తెలియడానికి ఇది ఒక చీప్ ట్రిక్. సెన్సా, వచ్చి సరిగ్గా 4 రోజులు కూడా కాలేదు, ఈలోగానే ఫైర్ బ్రాండ్ అని ప్రూవ్ చేస్తాడేమో. క్యాష్ కావాల్సి వచ్చిందేమో. వాడిక చూడు, రాయిటర్స్ కి సిఎన్ఎన్ కి స్టోరీలు రాసిస్తే వాడికి వస్తుంది డబ్బు. మిగతా కెమెరామెన్లు 3-4 ఏళ్లు కష్టపడినా అంత డబ్బు రాదు. ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ ఉందనుకో, ఢిల్లీలో ఛానల్స్ అన్ని వీడి కోసం గాలిస్తాయి. రారిపెక్తో సహా 4 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. సో ఇది డబ్బు కోసం కాదు, ఊరికే షోకి. ఏ ఛానల్ కోసం? ఏ ఛానల్ అయినా సరే వాడు చేస్తే సెన్సేషనే. సూరజ్, రేణుకా మేడం వచ్చేసిందిరా. ఆవిడకి ఎదురు చెప్పావనుకో, నువ్వు ఇంకో జాబ్ చూసుకోవాల్సి ఉంటుంది, వీలు కాకపోతే వదిలేయమంటుంది, అది ఆవిడ స్టైల్. రైట్, నేను ఎదురు చెప్తాను, కానీ ఈవిడికి కాదు, సీఈఓ విజయ్ కుమార్ సార్. ఒక్క మాట కూడా చెప్పకుండా నాది నా వైఫ్ది షిఫ్ట్ మార్చేసింది. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు నా షిఫ్ట్, సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 వరకు నా వైఫ్ది. 1 మంత్ అయిందిరా మేమిద్దరం కలుసుకుని. ఊరుకోరా. ఏంట్రా ఊరుకునేది? అది జూనియర్ రిపోర్టర్ గా జాయిన్ అయినప్పుడు నా పొజిషన్ ఏంటో తెలుసా? సబ్ ఎడిటర్. కానీ అది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. కమయా, ఈ రోజు ఇంపార్టెంట్ న్యూస్. మంత్రి కృష్ణమూర్తి సెక్స్ కుంభకోణంలో ఉన్నది, మహిళా కార్యకర్త శారద, పాత డివైఎస్పి సోమరాజ్, వాళ్ళిద్దరిని కరెక్ట్ టైం కి నాకు ఫోన్ లో కనెక్ట్ చేయాలి. చివరికి కనెక్షన్ దొరకలేదు, గుడ్డు కూసన్ సార్ చెప్పి అయిపోతాం. నమస్కారం, ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. సెక్స్ కుంభకోణంలో మంత్రి కృష్ణమూర్తి పాత్ర ఉందని తెలుస్తోంది. రిటైర్డ్ డీవైఎస్పీ సోమరాజు కూడా. రాజధాని అమరావతి నిర్మాణానికి చేసిన భూసేకరణలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. వార్తల్లోని విశేషాలు. సెక్స్ కుంభకోణంలో మంత్రి కృష్ణమూర్తి పాత్ర వివాదాస్పదమైంది. తనని వేధింపులకు గురి చేసిన వారిలో మంత్రి కృష్ణమూర్తి కూడా ఉన్నట్టుగా వేధింపులకు గురైన మహిళ మొదటి వాంగ్మూలంలోనే తెలిపినట్టు కేసు విచారించిన రిటైర్డ్ డీవైఎస్పీ సోమరాజు ప్రస్తావించడం కొత్త వివాదానికి తెరతీసినట్టయింది. అరుణ్, ఆ మ్యామ్, దొరికిందా? ట్రై చేస్తూనే ఉన్నాను, దొరకలేదు. దొరకదు, జాగ్రత్తగా నోడా, పని మానేసి పోరా. ఇడియట్. 4 రోజులుగా ఢిల్లీలో ఉంటున్న మంత్రి కృష్ణమూర్తి ఈ రోజు సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చి చేరతారని తెలియొచ్చింది. సార్, మే ఐ? యెస్. ఏంటి? ఓ కంప్లైంట్ ఉంది. నీదా నీ భార్య? అయితే మీకు అన్ని విషయాలు తెలుసన్నమాట. చూడు, ఇక్కడ చీమ చిట్టుకోమన్నా నాకు తెలుసు. 1 మంత్ అయింది నా వైఫ్ కలిసి. సారీ, షీ విల్ డిసైడ్. ఆవిడనే డిసైడ్ చేయనివ్వండి, కానీ మా అమ్మ శాపం తగులుతుందా?
ఇందులో మీ అమ్మకి ఏంటి సంబంధం? మాకు బిడ్డ పుడితే చూసి చనిపోవాలన్నది మా అమ్మ చివరి ఆశ. అది కొంచెం అత్యాశ. నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ అమ్మ చూడలేదా? చూడండి సార్. రేయ్, షిఫ్ట్ మారాలంటే తన్నే అడగరా? దండం పెట్టి అడగడానికి ఆవిడేమన్నా పోలేరమ్మా? తన్నే అడగమని చెప్పాను కదా. నీ నోటిదులో తీర్చుకోవడానికి నా మీద పడిచేస్తావేంటి? నన్ను నా వైఫ్ ని కలవనివరా? వీల్లేదు. వచ్చేసింది పిశాచ్. డెస్క్ దగ్గర కూర్చుని మొగుడు పిల్లలు ముద్దులాడుకోవడానికి కాదు, జీతాలిచ్చేది. షిఫ్ట్ మార్చే సమస్య లేదు. లేదు, ఏదో మానవతా దృక్పథంతో. టిఆర్పి రేటింగ్ అంటూ మీరు నన్ను ఫోర్స్ చేసినప్పుడు ఈ దృక్పథాలు ఏం కనిపించలేదా? డూ యూ థింక్ ఐ యామ్ ఎ మెషిన్? సార్, ఒక లైఫ్ నే రిస్క్ చేస్తున్నాను నేను, మర్చిపోకండి. హలో, అవునా, నువ్వు చూసావా? వద్దు, నేనే వస్తున్నా. సార్, మంత్రి కృష్ణమూర్తి గెస్ట్ హౌస్ లో ఉన్నారట. ప్రజావేదిక వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారట. హాట్ న్యూస్ పట్టొచ్చు కదా, మీరు న్యూస్ చూసుకోండి, నేను లైవ్ వెళ్తాను. తన ఉత్సాహం చూసావా? ఫోకస్ ఛానల్ ని కవర్ చేసేది ఆ వేణు కదా. రాయిటర్స్ స్ట్రింగ్ వేణునా? ఊళ్ళోకి వచ్చాడు. ఓ వారం అయింది వేణు ఇక్కడికి వచ్చి పాత కేసు గురించి స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాడు ఢిల్లీ నుంచి. కాలక్షేపం కోసం ఛానల్లో చేరుంటాడు. అక్కడ లాఠీ చార్జ్ జరిగి ఒకే దెబ్బ, ఒకే ఒక్క దెబ్బ. ఈ ఝాన్సీ రాణి నెత్తి మీద తగిలేటట్టు చూడు దేవుడు. ఏంట్రా? ఏలే సార్. మంత్రి గారు వచ్చే టైం అయింది. నేను ఎక్కడి నుంచి బయటికి వెళ్లే వరకు నాకేం జరగకూడదు. దానికి మేం గ్యారంటీ ఇవ్వలేం సార్. అసలు ఈ గొడవ కారణం మీ పార్టీ మెంబర్లే సార్. సమస్యలు సృష్టించడం, సాల్వ్ చేయడం రాజకీయాల్లో మామూలే కదా. జనాన్ని కంట్రోల్ చేయడానికి మీకు లాఠీలు తుపాకులు కావాలి. నాకు నా నాలుగు చాలు. ఇప్పుడు చూడు. మంత్రి కృష్ణమూర్తి, మంత్రి కృష్ణమూర్తి, ఎవరు ఆవేశపడకండి, ఆపండి. ఆపమంటున్నారు కదా, ఆపండి. ఆపుతారా లేదా? ఆపమంటుంటే అర్థం కాదా? ఆపండి. ఈ రాష్ట్రంలో స్త్రీల పట్ల నాకెంతో గౌరవం ఉంది. నేను చెప్పింది విన్నాక మీకు సమంజసం అనిపించకపోతే ఖండించటమో లేక నన్ను అడ్డుకోవటమో అప్పుడు చేయండి. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఆగండి ఆగండి, ఆయన ఏం చెప్తారో విందాం. అందరూ ప్రశ్నలతో వేధించకండి. జరిగింది ఏమిటో నేనే చెప్తాను. ఒక రిటైర్డ్ డివైఎస్పీ 6 సంవత్సరాల తర్వాత చేసిన ప్రకటనే ఈ గందరగోళానికి కారణం. పోలీసులు విచారించాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవటానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. నేను ఈ విచారణ సమయంలో మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి అంటే మా పార్టీ వాళ్ళనో లేదా ముఖ్యమంత్రి గారినో ఆ మాట చెప్పమనండి. దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఎవరో మోపిన తప్పుడు ఆరోపణకి ఇప్పుడు నేను బాధ్యత వహించాలా? వేణు అనవసరంగా ఆవేశపడి వెళ్లకు. మాయా మాటలు చెప్పి అందరి నోళ్ళు మూయించాడు. ఈ న్యూస్ తో ఇవాళ్ళు వేద సంచలనం సృష్టిద్దామని అనుకోకు. ఫోకస్ టీవీ కోసం వేణు వస్తున్నాడని వినొచ్చాను. అతనుంటే టపాకాయలు పేలుతాయి కదా. అద్దరు తప్పకండి, జరగండి జరగండి జరగండి. ఇది
డ్రైవర్ త్వరగా పోరి. అమీర్ చూడు, షూట్ చేయి, రెండు షూట్ చేయి. ఇక ప్రాబ్లం ఉండదు కదా. ఏం ప్రాబ్లం? ఆమెట నేను చూపిస్తుంటే వీడు చూశాడా? చూస్తే చూడండి. ఇదిగో ఫుటేజ్ తీసుకెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ. మంత్రి గారి అనునయ వాక్యాల వల్ల ఉద్యమకారులు శాంతించారు, కానీ కొద్ది నిమిషాల వ్యవధిలో మంత్రి కృష్ణమూర్తి మీదకి ఎవరో షూ విసిరేయడం వల్ల మళ్ళీ పరిస్థితి మారింది. ప్రజావేదిక కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం వల్ల పరిస్థితిని అదుపులోకి తేవడం కోసం వారి చూడరా, శాస్త్రం రిధం చూడరా, చూడరా. ఒక్క సెకండ్, ఒకే ఒక్క సెకండ్, ఒంటి కాలు మీద నించుని 180 degrees రౌండ్ తిరిగి ప్యాన్ చేసి తీసిన షాట్, జిప్ ప్యాక్ యొక్క ఇంపాక్ట్. అవునా, 2 సెకండ్లలో 2 కాళ్ళతో తిరిగితే ఎఫెక్ట్ రాదా? వస్తుందిరా, బట్ అది నువ్వు పెట్టిన పనికి మాలిన డబ్బా ఛానల్కే పనికొస్తుంది. లో స్టాండర్డ్ ఛానల్ వాళ్ళు నరుకుతారు ఎడిటింగ్ లో, కానీ నేను షూట్ చేసిన ఫుటేజ్ లో ఆ అవసరమే రాదు. అర్థమైందా? చూడని అయ్యా చూసావా, వాడు మగాడ్రా, నీ ఫుటేజే కట్ చేశాడు. నేనే రేణు. రే, నేనొచ్చి లేని ఇష్యూని క్రియేట్ చేసి షూట్ చేసి ఇచ్చినప్పుడు నా ఫుటేజ్ నే ఇష్టం వచ్చిన నరికే దమ్ములు వచ్చేయరా నా కొడుకులకి? కంటిన్యూటీ సెన్స్ లేని రాస్కల్స్. ఏంటదే, సారీ సారీ తీసుకెళ్ళి మడిచి నీకు జేబులో పెట్టుకోవై, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానులే. ఏంట్రా ఇక్కడ కూర్చొని నవ్వుతున్నారు? కికి పెద్ద సినిమా కథ రచయితలు, ఏం తెలుసురా మీకు? వేణు, వీళ్ళు నా ఫ్రెండ్స్. 5 సూపర్ హిట్ సినిమాలకి స్టోరీలు రాశారు. నా NBA ఛానల్ కి ఒక ప్రోగ్రామ్ డిస్కషన్ కి వచ్చారు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే నాతో చెప్పు. చెప్తాను, వీళ్లతోనూ చెప్తాను. పొట్టగుడి కోసం కెమెరాని భుజాన వేసుకుని బయలుదేరిన వాడిని కాదు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత కూడా సినిమాల వైపే వెళ్లలేదు తెలుసా? మానిపులేట్ చేయని ఒరిజినల్ విజువల్స్ ని షూట్ చేయాలన్నదే నా లక్ష్యం. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. సినిమా అంటే పెద్ద సినిమా. మనోడికి దూకుడు ఎక్కువ అనుకుంటానే. పని పాట లేనోళ్ళు మిలిటరీ హోటల్లో కూర్చొని కథ చెప్పినట్టుంది. మిలిటరీ కదే, కార్గిల్ వార్ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున కవర్ చేసింది ఎవరు? వీడే. ముంబై తాజ్ హోటల్ టెర్రరిస్ట్ అటాక్, సీరన్ కి కావాల్సిన కమాండో ఆపరేషన్ కవర్ చేసింది ఎవరు? రాంబాబా? రాంబాబు కాదురా, నీ బాబు. వేణు ఉన్నాడా? ఉన్నాడు, రండి. ఓకే వేణు, ఎవరొచ్చారు చూడు. సోమరాజు గారా? ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారని రిషి చెప్పాడు. కంగారు పడకండి, డిస్టర్బ్ చేయకుండా వెంటనే వెళ్ళిపోతాను. ఓకే ఓకే. అంటే నా దొంగ సాక్షి వల్ల ఒక మంచి జరిగింది. అవును, ఈరోజు ఫ్యాక్స్ వచ్చింది, ఐపీఎస్ కన్ఫర్మ్ చేశారు. మీకు ఐపీఎస్ కన్ఫర్మ్ అవ్వాలని మాత్రమే 5 ఏళ్ల తర్వాత నేను ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను మాట మార్చడానికి. థ్యాంక్స్, థ్యాంక్ యూ. మోటాముళ్ళో చదువుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు చచ్చినా మళ్ళీ ఈ ఊరికి తిరిగి రాకూడదు అని నిర్ణయించుకున్నాను, కానీ రావడం వల్ల మంచి జరిగింది. ఎవరో తెలీదా? ఎస్పీ సోమరాజ్ సార్, స్పెషల్ బ్రాంచ్, కొంతకాలం సస్పెన్షన్ లో ఉన్నారు. ఓ క్రిమినల్ కేసు కూడా ఉంది. సారు ప్రతివాది, నేను వాది. వార్తలు తుడను 2 ముళ్ళ తీసుకో. థాంక్స్. సెక్స్ కుంభకోణంలో మంత్రి కృష్ణమూర్తి పాత్ర ఉందని తెలుస్తోంది. రిటైర్డ్ డీవైఎస్పీ సోమరాజ్ కూడా రాజధాని అమరావతి నిర్మాణానికి చేసిన భూసేకరణలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. వార్తల్లోని విశేషాలు. సెక్స్ కుంభకోణం బండి ఉన్నట్టుండి రివర్స్ గేర్ లో వెళ్తున్నట్టుంది. ఈ బండికి రివర్స్ గేర్ లేదు సార్.
కావాలంటే యూటర్న్ తిరగచ్చు. వేణు, నువ్వు యూటర్న్ చెయ్యి. ఎంతైనా వీళ్ళు రైటర్స్ కదా, నీ కథను ఒక మలుపు తిప్పుతారు. చెయ్యాలా? చెయ్యమంటున్నానా సార్? ప్లీజ్. ఓ ఐదారేళ్లకు మునుపు ఏడు రోజుల పాటు కొనసాగిన నిరాహార దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించిన కవయిత్రి, సామాజిక కార్యకర్త అయిన రాధాదేవిని పోలీసులు అరెస్ట్ చేసి హాస్పిటల్లో చేర్పించారు. ఒక యువతిని 10 మంది సామూహికంగా అత్యాచారం చేసిన కేసులో మహిళా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ రాధాదేవి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ తొక్కల ఇంటర్వ్యూ షూట్ చేయడానికి నేను వెళ్ళాలా? మొహం మీద అలాగే కెమెరా పెట్టేసి పక్కన నిలబడి బోర్ కొట్టించుకోవాలా? పోరా, మీరు వెళ్ళి షూట్ చేసుకో. సార్, పర్మిషన్ వచ్చింది మీ పేరు మీదే కదా. రాయిటర్స్ వేణు, మీరు రాకపోతే పోలీసులు ఆపేస్తారు సార్. మీరు వచ్చి స్టార్ట్ చేసి వెళ్ళిపోండి సార్. మీకు చెప్తే ఎందుకు ఊరికే బుర్ర తింటారు? పదా. ఇంటర్వ్యూ తీసుకోవడానికి రాలేదు. ఆవిడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని మాట్లాడడానికి వీల్లేదు. కుదరదని చెప్తున్నాను కదా. ఎందుకు కుదరదు చెప్పండి. చెప్తే అర్థం చేసుకో. లేదు, నేను చూస్తాను. ఎవర్రా ఈ ఆవేశకు? రేణుక, జూనియర్ రిపోర్టర్, భారత్ విజయ. కొత్త కదా ఆవేశం. చెప్పిన అర్థం కదా. దొంగ పోలీసుల మీద చేసుకుంటావా? యూ బ్లడీ బిచ్. మహిళల్ని డీల్ చేయడానికే కదా ఇక్కడ మహిళా పోలీసులు పెట్టింది. మధ్యలో నువ్వు ఎందుకు ఊపుకుంటూ వచ్చావు? ఈ కుక్క నీడ్చుకెళ్ళి వ్యాన్ లో పడేయరా. ఇడియోల మీద చేంజ్ చేసుకుంటావా? పంది వెళ్ళండి, బక్కీలు అనుకోండి కుక్కనే. రాయిటర్స్ వేణు. రాయిటర్స్ వేణునా? సార్. తర్వాత ఏంటి? రిపోర్టర్ రేణుకుని డివైఎస్పీ సోమరాజు గారు పట్టుకుని తోయడం నువ్వు చూసావు. ఆ తర్వాత? ఆ తర్వాత నేనెంతో వినయంగా మర్యాదగా డివైఎస్పీ సార్ని అడిగాను. పెద్ద పదవిలో ఉన్న మీరు ఒక మహిళ పట్ల, అందులోనూ మీడియా పర్సన్ పట్ల ఇలా నడుచుకోవడం భావ్యమా అని. ఆయనప్పుడు నాతో ఏమన్నారంటే, ఇది అడగడానికి నువ్వెవర్రా? ఇట్లాంటి వెర్రి పుష్ప వెధవారి గోపిద లాగి కొట్టారు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఈ పార్ట్ లో గుండెల మీద ఒక్క తన్ను తన్నారు. అంతే, ఆ తర్వాత నాకేం గుర్తులేదు సార్. ప్లీజ్, అస్సలు గుర్తులేదు. రాసుకోండి. ఓకే డాక్టర్, ఊండ్ సర్టిఫికేట్ రెడీ అయిందే తీసుకోండి. ఓకే, కమ్. ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్ గా ఉందా? ఉంది ఉంది, మెడిక్లెయిమ్ ఉంది. పెయిన్ ఉందా అని అడుగుతున్నారు? పెయిన్ పెయిన్ ఉందా అని? పెయిన్ పెయిన్ ఉంది, పెయిన్ ఉంది. ఈ ప్లాస్టర్ వేసి మూసేసరికి వాడేం మాట్లాడాడో వినపడలేదు. అతన్ని ప్లాస్టర్ తీసినా ఆ చెవి వినపడదు. అది కాదు, వేరే ఇంకేం ప్రాబ్లం లేదు కదా డాక్టర్. ఇయర్డ్రమ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక ఇప్పుడు ఇయరింగ్ హెడ్ పెట్టాలి. మీ ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పండి. ఓకేనా? వేణు, నువ్వు నువ్వు టెన్షన్ అవ్వకూడదు. అది టెన్షన్ అవ్వకు. విన్న తర్వాత కొంచెం అప్సెట్ అవుతావు. అది ఎలా చెప్పాలో నాకు. ఇప్పుడే డాక్టర్ ఎందుకు నసంతాను? ఏదో ఏడుపు సినిమాలలో ముక్కి మూలిగి నాకు క్యాన్సర్, నాకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అన్నట్టుగా చెప్తున్నావు. డైరెక్ట్ గా చెప్పడానికి ఏంటి దొబ్బు? నాకే దొబ్బు లేదు, నీ చెవే దొబ్బింది. ఆ చెవిక వినపడదట. అర్థమైందా? అది వినపడాలంటే మిషన్ పెట్టుకోవాలంట. హీరింగ్ ఎయిడ్ డాక్టర్ అదే చెప్పారు. అంటే ఇది పోయింది. ప్రేమించిన అమ్మాయి కోసం ఒకప్పుడు చెవి కోసిచ్చాడు చిత్రకారుడు వ్యాన్ గాక్.
ఏ ప్రేమ బొంగు భోషణం లేకపోయినా నేను నీకోసం చెవిచ్చేనే పిల్ల. కృతజ్ఞత ఉండాలి. ఏంటి కృతజ్ఞత? కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు నువ్వు మాట అన్నవే. ఏంటి కృతజ్ఞత? కాదు ప్రేమ. అది కలిగితే చాలు, కలిసిపోవచ్చు. ఏం కలగడం? ఇప్పటికే లేట్ అయిందిరా. నువ్వు వెళ్ళి ఓ టాక్సీ పిలుచుకురా. సొళ్ళు కబుర్లు చెప్తూ ఊరికి నుంచి వెళ్ళ. వేణు రేణు మధ్యలో ఎందుకు నేను? ఓరి బాబోయ్, ఆ తర్వాత ఇంకేం చెప్పమంటారు? దాన్ని ప్రేమ అనరు. ఇద్దరు అదో రకం మైకంలో పడిపోయారు. అలా వీళ్ళ ప్రేమకి ఈ పోలీస్ వాడే కారణమయ్యాడు. మిగతా కథలో నేను లేను కదా. మరి నేను వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. తర్వాత ఏమైంది? తర్వాత ఎక్కడున్నావు? అయ్యో, మినిస్టర్ ప్రెస్ మీట్ మొదలైంది, నేను తర్వాత చేస్తాను. ఏయ్, చాలా అర్జెంట్, ఒక ఎక్స్క్లూజివ్, వెంటనే కవర్ చేయాలి. ఏంటి విషయం? చెప్తాను, నువ్వు త్వరగా వచ్చాయి, నేను బయటే ఉన్నాను. మహేష్, చూడు, ఒక ఎక్స్క్లూజివ్, నేను అక్కడికి వెళ్తున్నా. కవరేజ్కి నేను అక్కర్లేదా? ఇది కవర్ చేస్తున్నది వేణు సార్, రాయిటర్స్ వేణు, కెమెరామ్యాన్ వేణుతో పాటు రేణుక. కూర్చో. ఏంటా ఎక్స్క్లూజివ్? ఈ ప్లేస్ ఏంటి? కెల్విన్ జోసెఫ్ గారి గెస్ట్ హౌస్. రిషి కొత్త ఛానల్ ఉంది కదా, దానికి ఫండింగ్ చేస్తున్నారుగా ఆయనది. మరి ఎక్స్క్లూజివ్ అని చెప్పా? అవును, ఇక్కడ ఇంకెవరు లేరు, మన ఇద్దరం మాత్రమే. ఎక్స్క్లూజివ్ అన్న దానికి అర్థం కూడా వస్తుంది కదా. రమ్మంటుటే. కాదు, ఏంటి నీ ఉద్దేశం? ఇంకేముంది, దురుద్దేశమే. అవునా? అది వేరే వాళ్ళ దగ్గర పెట్టుకో. ఓ, అదా? అయ్యో వద్దండి వద్దండి, పెళ్లికి ముందు ఇలాంటివేవి వద్దండి. అదేనా నీ ఉద్దేశం? హలో మేడం, నాకు ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. మరి అదేంటి? లేదని గానీ నీ మొహంలో నిరాశ? అయ్యో, అంత సీన్ లేదు. వేణు, నీ కుకింగ్ వచ్చా? అవసరమైతే. ఓకే, కిచెన్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏం కావాలి? టీయా కాఫీ? దానికి ముందు నువ్వు నా పాట వింటావా? పాట? మ్యూజిక్ ట్రాక్, కరోకీ. రేణు, మనం జీవితంలో అప్పుడప్పుడు ఎదుర్కోవాల్సిన రెండు భయంకరమైన సమస్యలున్నాయి. ఒకటి నీ కుకింగ్, రెండోది నా పాట. ఇంటరాక్షన్ ని మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చినుకులే కొంటె చూపు చూసెలే, నేను నీవైపోయలే. వేరేడు కళ్ళతోటి నువ్వు నన్ను చూసినా, నీ కళ్ళ కైపుతోటి నన్ను పెనవేసినా, పెదాలపై పాదాలతో జారిందే మనసు, కౌగిళ్ళలో కవిందలి రేపిందే వయసు. అందమైన పెదవులే తేనెలులుకు చినుకులే, కొంటె చూపు చూసెలే, నేను నీవైపోయిలే. నీ అందం నీ చందం సుగంధమై విరిసెలి, నా తనువు నా మనసు నీ కొరకై వేచెలి. నీవే నా కొరకు, నేనే నీ కొరకు, కలివి తీర తనువుల్లో కరిగే వరకు. అందమైన పెదవులే తేనెలులుకు చినుకులే, కొంటె చూపు చూసెలే, నేను నీవైపోయిలే.
కలలాగా సిలవై నువ్వు వేచిన నీ తనువు అణువణువు నాయదనే దోచిన శిలలో కలలో చూడని నీ అందం మరపురాని అనుబంధం మన ప్రేమ సంబంధం అందమైన పెదవులే తేనెలులుకు చెనుకులే కొంటె చూపు చూసెలే నేను నీ వైపోయలే అందమైన పెదవులే తేనెలులుకు చెనుకులే కొంటె చూపు చూసెలే నేను నీ వైపోయలే అందమైన పెదవులే తేనెలులుకు చెనుకులే కొంటె చూపు చూసెలే నేను నీ వైపోయలే వేరే వాడి దగ్గర పెట్టుకుందామని నాటి తర్వాత ఏంటి మూడో ఫైర్ ఏదో బాధగా ఉన్నట్టు పిల్లలు పుట్టారని బాధ సంతానం లేని వాళ్ళ బాధ గురించి తెలియదు డాక్టర్లకు చూపించలేదా ఏం లాభం లేదు వాళ్ళేం చేయలేరు ఆ అవకాశం ఇవ్వకపోతే పిల్లలు ఎలా పుడతారా దుష్ట పిశాచి రాక్షసి రక్తం తాగే రాక్షసి వంచకి రాయ్ నువ్వు మాట్లాడకూడదు నేను మాట్లాడతాను తను నన్ను కూడా మోసం చేసింది మిగతాది నేను చెప్తాను భారత్ విషయం చేసి సొంత ఛానల్ పెట్టినప్పుడు ఎన్బిఐ లాంచ్ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందు వీళ్ళిద్దరూ తెగ ప్రేమం చేసుకుని రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న ఒక రోజుకి ముందు రోజు ప్రముఖ వ్యాపారవేత్త ప్రవాస భారతీయుడైనటువంటి ఆదినారాయణ్ని తెలంగాణ రాజ్యసభ స్థానానికి గాను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కేంద్ర కార్యాలయం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తదుపరి ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్న శ్రీ భవానీ ప్రసాద్ గారు ఆంధ్రాకి చెందిన అన్ని వ్యతిరేకతల్ని అధిగమిస్తూ నారాయణ గారి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ కేంద్ర నాయకులతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక్క రాజ్యసభ అభ్యర్థి కూడా లేనందు ఇది ఒక మంచి శకునం కదా. ఇలాంటి సెన్సేషనల్ వార్తలతో రాష్ట్రం వేడెక్కుతున్న సమయంలో మన ఛానల్ మొదలెట్టబోతున్నాం. 24 గంటలు వార్తలకు ఏ కొదవా ఉండదు. అది కరెక్టే, కానీ మీరనుకుంటున్న అర్థంలో కాదు. ఏదేమైనా ఈ రోజు నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ మెయిన్ ఫోకస్ నారాయణ భవానీ ప్రసాద్ మీదే ఉంటుంది. వ్యూవర్స్ పూర్తి అటెన్షన్ డైవర్ట్ చేసేలా ఒక సర్ప్రైజింగ్ ఎక్స్క్లూసివ్ స్టోరీ ఉండాలి. మేము దానికోసమే చూస్తున్నాం. గుడ్, అదే మన లాంచింగ్ స్పెషల్. సరే, మరి దానికి స్టోరీ? 4 డిఫరెంట్ ఎక్స్క్లూసివ్ స్పెషల్స్ రెడీగా ఉన్నాయి. ఏది వెయ్యాలో మనం నిర్ణయించుకుందాం. ఇంకా 2 రోజులుందిగా సంజు. అన్నింటికన్నా సర్ప్రైజింగ్ ఎక్స్క్లూసివ్ కావాలి, దానికోసం మనం గట్టిగా ప్రయత్నిద్దాం. పెళ్లి కొడుకు వచ్చాడు తెలుసుగా వేణు. సునామీ గురించి తెలియంది ఎవరికి? మా ఛానల్ చైర్మన్. నాకు తెలుసు. హలో. మరీ డబ్బెక్కు పెట్టకండి, వీడు ఒకటి మాయగాడు. మా ఇద్దరికి పెళ్లి రేపు. మే అవన్నీ పిలవట్లేదు. రిజిస్టర్ మ్యారేజ్. రిషి చెప్పాడు. కంగ్రాట్స్. థాంక్స్. వేణు, రేపు పెళ్లి వరకు ఓకే, ఇంకో 4 రోజుల వరకు రేణుని ఎక్కడికి తీసుకెళ్ళకు. తనే మా సబ్ ఎడిటర్. ఓవర్ యాక్షన్ చేయకరా, ఇప్పుడేగా మొదలు పెడుతున్నావు ఛానల్. చాలా ఘనంగా నా పెళ్లి చేయాలనుకున్నారు నాన్న. చక్కగా రెడీ అయి పూలమాల వేసుకుని ఈకలిస్తే నించోడానికి వేరే ఎవరైనా చూడాలి. చూడమంటా? మా నాన్న కోరిక చెప్పాను అంతే. మీ నాన్న కోసం ఇంకొకరిని చూద్దాం, కానీ మీ అమ్మ ఒప్పుకుంటుందా? దేవుడా, నువ్వు ఒక మొరటోడివి. నేను మొరటోడే? అయితే ఏంటి మొరటోడు సరసం చూస్తావా? రేపు సాయంత్రం కాస్త ఆగరా, చాటుగా నించుని అన్ని చూస్తున్నావేంట్రా. సార్, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నే ఛానల్ పెట్టింది కేవలం డబ్బు కోసం, ఆర్భాటం కోసం కాదు, బిజినెస్ కోసం. నాకెవరితోనూ, అంటే పార్టీతో కానీ మతంతో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. రేటింగ్స్, వార్తల ద్వారా వచ్చే ప్రకటనలు చాలు. దానికోసం నువ్వు ఎంత స్వేచ్ఛ అయినా తీసుకోవచ్చు. కరెక్ట్గా చెప్పారు. లేకపోతే ఆ మాత్రం బాధ్యత ఎవరుకుంటుంది? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి చంకలో స్ప్రే వేసుకుని పిల్లలు నిద్రపోయేంత వరకు టీవీ చూసే మగాళ్ళ 2 గంటల కాలక్షేపం కోసం మనం చెవటలు కక్కుతూ పడుతూ లేస్తూ వార్తలు విజువల్స్ సేకరించాలా? వద్దురావన్నీ. యాటిట్యూడ్ ప్రాబ్లం ఇప్పుడు అవసరమా? అవసరం. ఆ యాటిట్యూడ్ మారిస్తే నువ్విచ్చే జీతం కోసం, నీ ఛానల్ కోసం నేను వర్క్ చేస్తా. హలో. ఆ రేణు, మణిలాల్ని ఒక షాకింగ్ ఎక్స్క్లూజివ్ ఇప్పుడే అందింది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.
Venu. Venu, something important. Come. Hey, Rishi. నీ ఛానల్లో ఈరోజు ఇవాళ రాత్రి లాంచింగ్ టెలికాస్ట్ ఏంటి? అసలు ఎవరికి దొరకని ఒక ఎక్స్క్లూసివ్ మేము చేయబోతున్నాం. నీకు కావాలా వస్తుంది. హే లిసన్, ఈరోజు రాత్రి మనం ఆన్ ఎయిర్ వెళ్తున్నాం. గెట్ ఎవ్రీథింగ్ సెట్. ఓకే సార్. సాయంత్రం 6 గంటల నుంచి ప్రోమోస్ రావాలి సార్. మరి దేశమంతా అట్టుడికిపోయే సంచలన వార్తలతో ఈరోజు రాత్రి 10 గంటలకి NBA లాంచ్ అవబోతోంది. ఇంటర్నెట్, ఎఫ్ఎం అన్నింటిలో ప్రోమోస్ రావాలి. ఓకే రిషి, ప్రోమో చూసి 10 గంటలకు జనం ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ తప్పైతే అద్భుతమైన మరో 4 స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి కదా సార్, వాటిలో ఏదో ఒకదంతా మొదలు పెడదాం. అంతే చూడు, వీటన్నిటి ఒక కాపీ మెయిల్ చేసాం. ఓకే సార్. ఏంటిది 5mm వాటర్ ప్రూఫ్ USB వైర్ కెమెరా? సాధారణంగా సర్జికల్ పర్పస్ కి యూజ్ చేస్తారు. ఇది శరీరం లోపల పేగుల దాకా వెళ్లి షూట్ చేస్తుంది. బట్ మనకి ఎలా పనికొస్తుంది? 62-degree వైడ్ విజువల్స్ వ్యూ. AV విజువల్స్ మంచి ముచ్చల్లా ఉంటాయి, హై రిజల్యూషన్. మరి నువ్వు చెప్పాల్సిన వాటికి రెడీ అయ్యావా? బండ్లోనే షూట్ చేసేద్దాం. అవసరమా? అవసరం. విజువల్స్ కంటే ముందు స్క్రీన్ మీద నీ ఫేస్ రావాలి, లేదంటే దీనివల్ల మనకే ప్రయోజనం ఉండదు. కమ్ ఆన్. ఓకే రెడీ. రెడీ రోలింగ్. భారతదేశంలో చట్టసభల్లో ప్రవేశించడానికి, రాజకీయాన్ని శాసించడానికి నైతిక విలువలకి బదులుగా అనైతికంగా అర్హత లేని వారు ధనబలంతో పదవుల్ని కొనాలనుకుంటున్నారన్న సత్యాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. తనకి రాజ్యసభ సీట్ కేటాయించడం కోసం విద్యావేత్త ఆది నారాయణ, ప్రజాసౌమ్య పార్టీ అధ్యక్షుడు భవానీ ప్రసాద్ కు కోట్లు ముట్టజెప్తున్న దృశ్యం చూడండి. ఫ్రిడ్జ్ రిపేర్ చేసి తీసుకొచ్చాం, ఎక్కడ పెట్టాలి? ఆఫీస్ నుంచే పట్టుకెళ్లారు, అక్కడ పెట్టండి. సరే. జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకు ఇంకా ఈ పాత ఫ్రిడ్జ్? సార్ కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోలేరా? అదే భవానీ ప్రసాద్ గారంటే వాడుకున్న తర్వాత వదిలేరు మరి. వెంకట. ఏంటి సార్? నాకు కొంచెం నీరసంగా ఉంది. మీరు ఉదయం వస్తే సరిపోతుంది. ఓకే సరే, వెళ్ళి రేపు ఉదయం రండి. రా 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 రా. నమస్కారం. నమస్కారం.
వెంకట ఎవరు వచ్చినా లోపలికి పంపద్దు. అలాగే సార్. నిర్ణయం తెలిసేంత వరకు నేను పెద్దగా ఆశలేం పెట్టుకోలేదు, కానీ పార్టీ వాళ్ళు ఎంతగా వ్యతిరేకించారు. వాళ్ళ అరుపులు కేకలు అన్ని ఇక్కడ వరకే, ఒకటి కూడా ఢిల్లీ దాకా వినపడనివ్వలేదు. అందుకే నీ చేతులు చేసి ప్రామిస్ చేశారు కదా. ఇక నా చేతికి రావాల్సిందే. అదే, అది రెడీగానే ఉంది. సంకోచించకండి, ఇది మీ ఫ్రిజ్ కీయే. మొన్నొక చిన్న రిపేర్ చేయాలని వెంకట్కి చెప్పి పంపించమన్నాను. రిపేర్ సరిగ్గా చేయించానా? మీరు అడిగిన మొత్తం ఉందో లేదో లెక్క పెట్టుకోండి. రాజ్యసభ సీటు వరకు ఇది ఓకే, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నన్ను మర్చిపోకూడదు. మర్చిపోవటమా? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సమర్పించుకుంటూనే ఉంటాను. సరేనా? కెమెరా తీసుకో. సంఘటనా స్థలం నుంచి కెమెరామ్యాన్ వేణుతో కలిసి రేణుక. పోలీస్ ప్లీజ్ వెంటనే పడి దిగు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా 1 కిలోమీటర్ పెడితే అక్కడ రవీంద్ర పళ్ళు ఎవరో చూడు సార్. ఎవరు నువ్వు? ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు? ఏం లేదు. ఆ బండ్ల వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఏదో దారి అడిగాడు చెప్పాను అంతే. హలో సార్. సిఏ ఆంటోనీ. ఏంటి నన్ను ఏదో కలవాలని చెప్పావు? నేను ఇప్పుడు మీ ఇంటి ముందే ఉన్నాను సార్. ఇక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పట్టుకున్నాం. చూడడానికి మీడియా మనిషిలాగా ఉన్నాడు సార్. మీడియా మనిషి? రాయిటర్స్, బీబీసీ, ఢిల్లీ బేస్డ్. అయితే లోకల్ ఛానల్ ఏం కాదు. ఏమిటి నీ ఉద్దేశం? లుక్ సార్, ఇది ఒక రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. నేనేదో క్రిమినల్ అయినట్టు నన్ను పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నేషనల్ రేటింగ్ ఉన్న మీడియా పర్సనాలిటీ నేను. ఓకే ఓకే ఓకే, రైటర్స్ అంటే లోకల్ పోలీసులకు ఎంతమందికి అర్థమవుతుంది? మీరంతా బయటకు వెళ్ళచ్చు. ఓకే సార్. వేణు కూర్చో. పర్వాలేదు. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది? నువ్వు ఏం చూసా? ఏం షూట్ చేశావు? అడుగుతుంటే చెప్పవే. ఏయ్ ఊరుకో. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఊహించింది. ఆ ఇన్ఫర్మేషన్ తప్పని తర్వాతే అర్థమైంది. ఏమని? నారాయణ గారు చేతులు ఊపుకుంటూ వచ్చారు. డబ్బున్న బ్యాగ్ కానీ బ్రీఫ్ కేస్ కానీ ఏమీ లేదు సార్. ఏంట్రా? పోలీసుల వ్యాన్ని చేసి చేసి పట్టుకున్నారు. ఒక వైర్లెస్ మెసేజ్ అందిందట. ఏమని? ఎన్బిఐ అనే ఒక కొత్త ఛానల్ వాళ్ళదట ఆ బండి. ఈరోజు రాత్రికే అది లాంచ్ కాబోతోందట సార్. టీవీలో ఇప్పుడు ఫ్లాష్ న్యూస్ వస్తోంది. బండిలో ఏం దొరకలేదు, అందుకే వదిలేశాం సార్. సంచలన వార్తలతో మీ ముందుకు టునైట్ అట్ 10 PM. ఈ సంచలన వార్త మా గురించేనా? చెప్పు. ఈ న్యూసే గనక నిజమైతే నువ్వు అడిగినంత డబ్బు ముట్ట చెప్తాను. అలా బెల్లం కొట్టి రాయిలా ఉంటావే? ఇంకా 5 నిమిషాలే ఉంది, చెప్పరా. నాకు తెలీదు, నాకు తెలియదు సార్. వెంకట సార్, ఒక అంబులెన్స్ రెడీ చేయి. 2 నిమిషాల్లో ఇక్కడ ఉండి తీరాలి. అలాగే సార్. హలో, ఎస్ భవని ప్రసాద్. హలో హలో, ఎవరు? తెలీదు, కట్ అయింది. అయితే నువ్వు చెయ్యి.
ఇప్పుడు చూస్తా. వాస్తవమైన వార్తలకు పరిచయం అక్కర్లేదు, అందుకే మేము ఏ పరిచయం చేసుకోవట్లేదు. ఎన్బిఐ ఈరోజు ఈ క్షణం నుంచి మీ ముందుకు వస్తుంది ఒక కొత్త వార్తా ఛానల్గా. సహజంగానే ఒక ఎక్స్క్లూజివ్ వార్తతో మేము మీ ముందుకు వస్తున్నాం. చేసిన తప్పు ఒప్పుకోవడం మనం చాలా ఛానల్స్లో చూస్తూ ఉంటాం, కానీ దేశాన్నే కలిసి వేసిన ఒక కేసులో నేరస్తులు తప్పు ఒప్పుకోవడం గురించి ఒక చైన్ ఫాదర్ మనకు వివరిస్తున్నారు. 2003లో సంచలనం సృష్టించిన జోసెఫ్ అనే వ్యక్తి లాకప్ పేరు. సారీ వేణు, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. వెంకట్ సార్, వేణుని ఎక్కడ డ్రాప్ చేయాలి అక్కడ డ్రాప్ చేసి. ఓకే సార్. నీకెందుకంత దూకుడుతానని చెప్పు. నేనా? అంబులెన్స్ బుక్ చేసింది ఎవరు? సరేలే, ఇప్పుడు ఆ విషయం ముఖ్యమా? ఇమ్మీడియట్ గా దాని నుంచి తరలించాలి. నువ్వు తీసుకొచ్చిన క్యాష్ ని, అది ముఖ్యం. లేదంటే పశ్చాత్తాపం ప్రకటించినప్పటికీ మతపరంగా పాప పరిహారం లభించిన కొత్త ఛానల్ ఏదోలే. చట్టానికి ఉన్న నియమాలు వేరు, మత విశ్వాసాలు వేరు. ఏమైందిరా, ఇద్దరు కలిసి కదా వెళ్ళారు. చివరి నిమిషం వరకు ఎదురు చూసాం, మీరు రాలేదని వేరే స్టోరీ టెలికాస్ట్ చేశాం. ఏం జరిగిందో చెప్పరా. 9 గంటలకే నేను దాన్ని కారెక్కించేశాను, షూట్ చేసిన ఫుటేజ్ తో సహా. ఏంటి, తనకేమైనా అయిందేమో భయంగా ఉంది. భయపడకు, తనకేం కాదు. అయితే ఇప్పుడు ఈ టెలికాస్ట్ చేద్దాం. ధనబలంతో పదవుల్ని కొనాలనుకుంటున్నారన్న, ఇప్పుడు మీరు చూడబోతున్నారు. తనకి రాజ్యసభ సీట్ కేటాయించడం కోసం విద్యావేత్త ఆది నారాయణ, ప్రజాస్వామ్య పార్టీ అధ్యక్షుడు భవానీ ప్రసాద్ కు కోట్లు ముట్టజెప్తున్న దృశ్యం చూడండి. ఈ హాట్ న్యూస్ ముందు నువ్వు టెలికాస్ట్ చేసిన ఉపరసోద ఎందుకు పనికొస్తుంది? ఈ ఛానల్ ని పురిట్లోనే నువ్వు చంపేశావు. ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ ని ఎలా కాన్ఫిడెన్షియల్ గా ట్యాగిల్ చేయాలో తెలియని నిన్ను నమ్మి డబ్బు పెట్టినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. మొత్తం మూసేసేయి. భవానీ ప్రసాద్ ఇంటి నుంచి కెమెరామ్యాన్ వేణుతో కలిసి రేణుక. సార్, నువ్వు రేణు ఎక్కడ దించావు? స్టేడియం దగ్గరికి వెళ్ళేసరికి వేరే కార్ వచ్చింది, రేణు అందులో వెళ్ళిపోయింది. బడితి భారత్ విషయం వెళ్ళాలి. నువ్వు చచ్చావు, ఇక నా దృష్టిలో ప్రాణాలతో ఉన్న దెయ్యాన్ని వినుపు. అది నాకు కలిగించిన బాధ నాకే తెలుసు.
అది నీకు తెలియాలి. డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల కమిషన్తో జరిపిన చర్చల తర్వాత భవానీ ప్రసాద్ ని అధ్యక్ష పదం నుంచి వెంటనే తొలగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భవానీ ప్రసాద్ ఆదినారాయణ మీద విజిలెన్స్ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. మీ స్టోరీ అలా ముగిసిందన్నమాట. పర్వాలేదు, నేను క్షమించాను. ఇంకొక రోజు ఆలస్యం అయి ఉంటే విడాకులు ఇవ్వడానికి ఫ్యామిలీ కోర్ట్ దగ్గర క్యూలో నించుని ఉండేవాడిని నేను. క్షమించాను. నేను క్షమించాను. నా భవిష్యత్తుని నాశనం చేసింది కదా. సరే, మీ గోల్ వదిలేసేయండి. మరి ఆ భవాని ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వాడు పాపం ఇంకా స్టేట్ కమిటీలోనే ఉన్నాడు. ఎంఆర్ఐ ఆదినారాయణ గురించి మనం విని ఓ 5 ఏళ్ళు అయ్యింది. వీళ్ళందరూ వాళ్ళ మనుషులేరా, వీళ్ళు ఇక్కడి నుంచి వెంటనే పంపించాయి. ఆకలిస్తుందని అబ్బా బడితే. ఎలా మేనేజ్ చేశావు? అప్పు చేసావా? అప్పుగా అడిగినా నువ్వు ఇవ్వలేదుగా, అందుకే నిన్ను అమ్మేయాల్సి వచ్చింది. ఎలా? ఆ డీవైఎస్పీ పన్నీ సెక్స్ ఫుటేజ్ దొరికింది. ఎవడో కుర్రాడు తీసినట్టున్నాడు రా, అది అడిగి చూపించి ఫోన్లో నీ గొంతుతో మాట్లాడి వాడిని బెదిరించాను. 3 లక్షలు ఇచ్చాడు. నిన్ను చంపేస్తానా? కొడతామండి నీ అబ్బా, నీ గొంతు వాడుకుంటే తప్పయ్యి. వాడుకోవడానికి నా గొంతు దొరకదు. ఇక్కడ నువ్వు వాడుకుంటావా? ఇప్పుడు నేను నిన్ను వాడుకుంటానరా, చూస్తావా? నన్ను వాడుకుంటావా? అర్ధరా తిరుపట రోడ్డు మీద తనుకుంటున్నారు. అది ఏదో మాకు ఎక్సర్సైజ్ చేయాలనిపించింది. ఎక్సర్సైజా? అర్ధరా తిరుపట ఎక్సర్సైజ్ ఏంట్రా? ఇద్దరిని జీపికించా. రైట్, నేనే వస్తా. కొంచెం ట్రారి వండి. సెపరేట్ గా చెప్పాలా? చెయ్యి మీద పడితే మర్యాద ఉండదు. రేపు అన్ని ఛానల్స్ లోనూ కవర్ స్టోరీలో నీ మొహమే ఉంటుంది చెప్తున్నా. ఏంటి రాయిటర్స్ ట్రిగర్ వేడుతోనే నువ్వు పెట్టుకుంటావా? మీరు పెద్దవాళ్ళే అయి ఉండొచ్చు, కానీ పబ్లిక్ గా రోడ్డు మీద తనుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా? ఓహో, మరి నన్నేం చేయమంటావు? సార్, ఇదంతా ఒట్టి నాటకం. పోలీసులు పట్టుకున్న ఏ గొడవలు ఎక్కడో ఎప్పుడు చెప్పేదే పెద్ద ఛానల్ ఏదో పోటుగాండని. ఏం వంగు లేదు, వాడు పెళ్లిలో ఫోటోలు తీసుకున్నాడు సార్. నేనే వస్తాను. జరగరా. ఫ్రాన్సిస్, వీళ్ళ బైక్ స్టేషన్ కి తీసుకురా. ఓకే సార్. ఓ లీటర్ పెట్రోల్ కూడా ఇచ్చి తీసుకురండి. చెప్పిన వెంటలేదు, వరండాలో బెంచ్ తెచ్చుకుని ఇక్కడ వేసుకుని పడుకోవాలి. వేయండి, లేదంటే ఇక్కడ పడకుండా వదిలిపోతారు. రాత్రి 10 చూడు, జామీన్ ఇవ్వడానికి ఎవరన్నా రమ్మనొచ్చుగా? మాకు ఎవరు లేరు సార్, అనాథులు. గాంధీ అనాథ శరణాలయం నుంచి వచ్చారు సార్. ఫ్యాన్ అయింది చెప్పండి. అడుగుతున్నా కదా, ఫ్యాన్ అయ్యండి. ఏదైనా అర్జెంట్ కాల్ అయితే రేపు మార్నింగ్ ఫోన్ చేయమని చెప్పు. హలో, ఎవరు? ఇది రాయిటర్స్ లో స్ట్రింగర్ కెమెరామ్యాన్ వేణు నంబర్ కదా? హలో హలో హలో, ఎవరు సార్? అనాథ శరణాలయం నుంచి. షట్ అప్. హలో, నేను అడ్వకేట్ మణిలాల్. ఏంటి కేసు? లహరి గారు, ఏదో తెలియక పొరపాటు జరిగింది, నా మీద కోపగించుకోవద్దని సార్కి చెప్పండి. రక్షక భటుడా, రాత్రిపూట పెట్రోలింగ్ లో మంచోళ్ళని శిక్షించొద్దు. చూశారుగా, విన్నారుగా? ఓకే వేణు, నేను సాయంత్రం నుంచి ట్రై చేస్తున్నాను మీ నంబర్కి, మీరు తీలేదు. మీరెవరు, గుర్తు రావట్లేదు? నేను అడ్వకేట్ మణిలాల్, నాకు మీతో ఒక పని ఉంది. ఏంటా పని? ఇట్స్ అబౌట్ ఎన్ ఎక్స్క్లూజివ్.
ఏ బొంగులో ఎక్స్క్లూజివ్ అయినా ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు. రేపు పొద్దున్నే ఫ్రెష్గా కలుగుతాం. రై నువ్వు పోనీరా. ఏంటంటే నీ ఎక్స్క్లూజివ్? న్యూస్ ఛానల్ చరిత్రలోనే ఇప్పటిదాకా రానటువంటి ఒక ఎక్స్క్లూజివ్. జీవితాన్ని పణంగా పెట్టి షూట్ చేయాల్సిన ఒక స్టోరీ. జీవితాన్ని పణంగా పెట్టి ఇంతకు ముందు ఎన్నో షూట్ చేశాను, అది వదిలేసాయి. విషయానికి రా. వస్తున్నా. బట్ దానికి ముందు మీరు నాకు స్పష్టంగా ఒక హామీ ఇవ్వాలి. ఈ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక పర్టికులర్ ఛానల్ నుంచి. వాళ్ళ కోసమే ఈ స్టోరీ మీరు చేయాలి. వాళ్ళ రిపోర్టర్ కూడా మీతో ఉంటారు. ఏదైనా అభ్యంతరం ఉందా? కారణం ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసిన తర్వాత మాట మార్చకూడదు. చూడరాయరు, నేను ఇంతో ఎథిక్స్ ఉన్న మనిషిని. మాట ఇచ్చారంటే నిలబడతాను. మరి అగ్రీడేనా? అగ్రీడ్. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలని నిర్ణయించేది మాత్రం నేను. ఒప్పుకుంటున్నాను. అయితే విషయానికి వస్తాను. మీరు ఈ ఆపరేషన్లో కవర్ చేయాల్సింది ఒక మర్డర్ గురించి. హత్య జరుగుతున్నది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి కోసం. సారీ, మీకు కావాల్సిన విధంగా షూట్ చేయడం నా వల్ల కాదు. ఏయ్ వేణు, ఏయ్. చూడు, వార్తల కంటే ప్రాణాలెంతో ముఖ్యం. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మనం అతన్ని రక్షించే ప్రయత్నం చేయాలి. న్యూస్ వాల్యూ కొంచెం తగ్గినా అది వార్తే. కానీ రేటింగ్ కోసం ఒకటి హత్యని షూట్ చేయమంటే? వేణులను పూర్తిగా చెప్పనివ్వండి. ఒక మనిషి మరణాన్ని లైవ్గా చూపించి క్యాష్ చేసుకునే ఉద్దేశం నాకు లేదు. కానీ వేణు, అతన్ని ఎవరు రక్షించలేరు. ఇప్పుడు మనం చెప్పినా పోలీసుల వల్ల కూడా కాదు. కారణం, ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ అధికారం మొత్తం భవానీ ప్రసాద్ చేతిలోనే ఉంది. భవానీ ప్రసాద్? అవును, ఈ మర్డర్ జరుగుతున్నది భవానీ ప్రసాద్ కోసం. వేణు, హత్యని మనం ఎలాగో ఆపలేము. కనీసం హంతకులనైనా తప్పించుకోకుండా చూడొచ్చు కదా. సరే, చచ్చేదెవరు? భవానీ ప్రసాద్ తాలూకా మనిషి. కానీ అతను ఎవరో ఏంటో తెలియకుండా ఏం చెప్తావు? కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ ఇన్ఫర్మేషన్ 100కి 100 పాళ్ళు నిజం. చెప్పు, స్థలం, సమయం, తేదీ. మరి నాతో వచ్చే రిపోర్టర్ ఎవరు? రేణు. ఈ పనికి మళ్ళీ దాంతో నేను చేయను. ఇంకెవరైనా చూసుకోండి. లాయర్ నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేయి. నువ్వేనా? రేణు, వేణు, నేను చెప్పేది వినండి. మీరు వెళ్ళటానికి వీల్లేదు. మీరు దీనికి ఒప్పుకున్నారు. ఆ మాట నేను మీకు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేశాను. ఇందాకేదో ఎథిక్స్ మాట అంటే మాట అన్నారు. కానీ నాతో వచ్చేది రాక్షసు అని చెప్పావు నువ్వు. ఎవరో ఒక రిపోర్ట్ అని చెప్పావు. నేను నీకు ముందే చెప్పాను కదా, మ్యాటర్ మొత్తం చెప్పిన తర్వాత ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయమని. వేణు, రేణుకగా కాదు, ఏదో ఒక రిపోర్టర్ ఎక్స్ ఆర్ వై తన్ని అలా చూస్తే చాలు. ఒక పక్క ప్రొఫెషనల్ గానే చెప్తున్నాను. ఇంత రిస్క్ అయిన పని చేస్తున్నప్పుడు నాతో వచ్చేవాడు నీతి నిజాయితీ గల వాళ్ళై ఉండాలి. వేణు, ఈ పెట్టి పర్సనల్ ఇష్యూస్ పేరుతో సొసైటీలో పెద్ద ఇంపాక్ట్ కలిగించే ఒక ఎక్స్క్లూజివ్. దయచేసి డ్రాప్ అవ్వద్దు. ఈ పనికి రేణుకు తప్ప వేరే ఆప్షన్ లేదు. వేణు, నువ్వు ఏ కండిషన్స్ పెట్టినా పర్వాలేదు, ప్లీజ్. ఒప్పుకో వేణు. ఓకే. నా కండిషన్స్: ఒకటి, ఈ స్టోరీకి సంబంధించి మొత్తం నిర్ణయాలు తీసుకునే హక్కు నాకే ఉండాలి. తర్వాత, ఎక్స్ ఆర్ వై రిపోర్టర్ ఏ సజెషను నాకు ఇవ్వకూడదు. షూర్. రెండు, మీరు ఒక డిఎస్ఎన్జి వ్యాన్ నాకు ఇవ్వాలి, వితౌట్ ఎనీ క్రూ. ఓకే. నేను అప్ చేసే విజువల్స్ యథాతథంగా ఉండాలి. పీసీఆర్ నుంచి ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. అలాగే. ఇందుకు నా రెమ్యునరేషన్ 10 lakhs రూపీస్. ఇందులో నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ. సరే, ఉంటే వదిలే. కండిషన్స్ ఇంకా ఉన్నాయి. విజువల్స్తో పాటు ఒక స్క్రోలింగ్ స్ట్రిప్ వెళ్ళాలి. విజువల్స్ ఎక్స్క్లూసివ్లీ కవర్డ్ బై కెమెరామ్యాన్ వేణు అని. ఇకపోతే రిపోర్టర్ చెప్పడానికి నో ఇంట్రో, నో సైనింగ్ ఆఫ్. ఒప్పుకుంటున్నాను. ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వడానికి మీ ఇద్దరికి ఇంకా 12 గంటలు టైం ఉంది. డీటెయిల్స్ రేణుకి తెలుసు. ఓకే, అయితే
మీ ఇద్దరు ఒకటైనట్టుగా. వెను, వెనుక షేక్ హ్యాండ్స్. అదే అక్కర్లే. ఏంటి వెనుది, మీరిద్దరు కలిసి పని చేయబోతున్నారు, బీ ప్రొఫెషనల్. వేణు ప్లీజ్. క్యాష్ కార్లో పెట్టేసాను. సైనింగ్ ఆఫ్ లేదు, ఇంట్లో లేదు, ఇంకేం పీకడానికే. నాతో తోకలా వచ్చేది. షూటింగ్ అయ్యాక టేప్ తీసుకుని వెళ్తావని పాత పగకు ప్రతీకారంగా అలా చేయడానికి ద్రోహిగా పుట్టిన ఈ భూమి మీద ఒక్కళ్ళే, అది నువ్వే. విను, ఒక విషయం మర్చిపోయాను. ఈ సంఘటన జరిగే చోట డిఎస్ఎన్జికి సిగ్నల్ ఉండదు. సిగ్నల్ ఉన్నా హత్య జరిగే స్థలానికి వ్యాన్ ని తీసుకెళ్లాం కదా. అది నిజమే. ఓకే, అయితే మీరిద్దరు కలిసి ప్లాన్ చేసుకోండి. ఇద్దరు కాదు, నేను. సజెషన్ చెప్పనా? చెప్పదు. ఒకసారి విను. వినను. ఆవేశపడి విక్టిమ్ని రక్షించాలనుకోవద్దు. హత్యని చూడాలన్న ఉపలాట దుష్ట పిశాచి. ఎవరాపినా మర్డర్ జరిగిపోతుంది, చివరికి మనం దోషులు అవుతాం. అవునా? అవును. అయితే ఖచ్చితంగా రక్షిస్తాను. నేను దోషులైనా ఓకే, నువ్వు జైలుకు రావాలి. కమ్ ఆన్, బి సీరియస్. నేను సీరియస్ అవ్వాలా? అవనే. అయినప్పుడు ఐసీయూలో నీకు సీరియస్ అవుతుంది. నీకు తీర్చాల్సిన బాకీ చాలా ఉందిలే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చేసేది చూస్తూ మూసుకుంటే చాలు. సరే చావు. వెనక్కి జరిగి దూరంగా కూర్చో. నీ ఒంటికి నా ఒళ్ళు తగలకూడదు, ముఖ్యంగా నీ చెస్ట్. కేసులో ఉన్న స్థలం 15 ఏళ్ల కిందట గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఒక వాచ్మ్యాన్ కూడా ఉండడు. ఎన్ని గంటలకి హత్య జరగబోతోంది? 8:03. ఇదేమన్నా పెళ్లి ముహూర్తమా? 8:03 జరగడానికి.
ఉంటుంది. ఏదైనా సౌండ్ చేసేవో పీక పిసికి చంపేస్తారు. ఎరకలేదు, పిలకలేదు, నోట్లో గుడ్డలు కుక్కుకో, మూసుకురండు. నాకు ప్రాక్టీస్ ఉంది, ఒక 6-7 ఏళ్ళు కరాటే. వేణు కార్ మాత్రాన నాకు నష్టపరిచిందంత తిరిగి వస్తుందా? నా ఇమేజ్, పదవి గడిచిన 5 ఏళ్లుగా ఏమీ చేతకని వాళ్ళ ఇంట్లోకి వచ్చిన రోజులు సుమారు. నీకది కేవలం నోటి దూల కావచ్చు. నువ్వు ఆ ఛానల్ వాళ్ళకి మా గురించి చెప్పినప్పుడు నాకు స్పష్టంగా తెలుసు, అది నాకు నారాయణకి రాజకీయ అంతరండి సార్. అందుకని నీ అంతాన్ని కూడా నేను నిర్ణయించాలి. తీసిపోయి వెళ్ళాడుదేంట్రా. నీ మో
విజువల్స్ ఫుటేజ్ అప్లోడ్ చేయబోతున్నాను. భారత్ విషన్ లోగో, స్క్రోలింగ్ స్ట్రిప్ కలిపి మీరు అప్లోడ్ చేయండి. స్విచ్ చేసిన వెంటనే నేను ఎక్కడి నుంచి అయినా సరే టీవీ చూస్తాను. ఏదైనా ఇంటర్ఫియరెన్స్ ఉందంటే తెలుసుగా. ఏ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. Yes. Done, sir. Venu తీసిన ఫుటేజ్ ఇప్పుడు వస్తుంది. దాంతో పాటు స్క్రోలింగ్ స్ట్రిప్ అప్ చేయాలి. ఓకే సార్. గెట్ రెడీ విత్ కెమెరా, డిఎస్ఎన్జి, క్రూ అండ్ ఎవ్రీథింగ్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ భవానీ ప్రసాద్ ఇంటి ముందు ఉండాలి. ఓకే సార్. ఏయ్, నేను రెస్టారెంట్ కెళ్ళి టీవీ చూస్తాను. మీ వాళ్ళు నాతో ఏదైనా ప్లే చేస్తున్నారేమో చూసుకోవాలి. నువ్వు ఇక్కడే ఉండు. వీళ్ళు వాళ్లే కదా టీవీలో చూపించిన కెమెరామెన్ రిపోర్ట్. సార్, మేము ఇది నమ్మలేకపోతున్నాం. అది మీరిద్దరు మాత్రమే షూట్ చేశారా? అతని సేవ ఇంకా అక్కడ వెళ్ళతోందా? ఏమో, ఆ విషయాలు పోలీసులు చూసుకుంటారులేండి. వీళ్ళు షూట్ చేస్తుంటారా? లేదురా, వీళ్ళే షూట్ చేస్తుంటారు. వాళ్ళకి గనక చిక్కుంటే ఈ పాటికి అయిపోయేవాళ్ళు. సార్, ఇప్పుడు భవానీ ప్రసాద్ ఇంటికే వెళుతున్నాం. సార్, ఆయన అరెస్టుకు లొంగకపోతే ఫోర్స్ ఉపయోగించాలి. సార్, సంఘటన జరిగిన ఆ క్లబ్ హౌస్కి ఫోర్స్ను పంపించేశాం. సార్, బాడీని ట్రేస్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. ఓకే సార్. రే, భవానీ ప్రసాద్ గారి ఇల్లు, పోలీసులు వచ్చేశారు. టీవీలో చూపించేది మాకు తెలుసు. అందులో చూపించిన సంఘటన స్థలానికి మా వాళ్ళు వెళ్ళారు. ముందు మీకేం కావాలి? నన్ను రాళ్లతో ముందు చంపాలి, చంపండి. పోలీసులు కోర్టులు ఏం అక్కర్లేదు. మీరే నన్ను శిక్షించండి. ముందు దయచేసి నన్ను మాట చెప్పనివ్వండి. నువ్వేం చెప్పక్కర్లేదు, టీవీలో చూసాం. నువ్వు చెప్పదలుచుకుందా పోలీసులు చెప్పు, వాడు చూసుకుంటాడు. వెంకట్ సార్, నేను చెప్పదలుచుకుంది మొత్తం ఇదిగో. ప్రాణాలతో ఉన్న వీడు చెప్తాడు. నేను గొంతు పిసికి చంపి వేళ్లాడి తీసింది వీడు నేనట. ఇంకా నేనేం చెప్తాను? అడిగేదేదో వాణ్ణి అడగండి. నాకు ఏమీ తెలియదు, నేను టీవీలోనే చూశాను. మిగతాది భానుప్రసాద్ గారు చెప్తారు. నాకు ఏమీ అర్థం కాలేదు.
ఆ కెమెరామెన్ కి రిపోర్టర్ కి నా మీద ఎందుకు ఇంత శత్రుత్వం అని ఇలాంటి కృత్రిమ శైలిని ఎలా చిత్రీకరిస్తున్నారో నాకు తెలియట్లేదు. నేనేం టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు, మీకు తెలుసు. ఐదేళ్ల క్రితం నేను లంచం తీసుకుంటుంటే కృత్రిమ దృశ్యాలు షూట్ చేసి నన్ను నారాయణ్ని ఈ ఇద్దరే దోషులు చేశారు. ఆ రోజు నేను నిర్దోషిగా నిరూపించుకోలేకపోయాను. దోషం చేయడం భారత విజయనే. అనవసరంగా గొడవలు సృష్టించి తప్పించుకోవాల్సి వస్తారా? తెలిస్తే మీ ఇద్దరిని అక్కడే చంపి పారేస్తారు. మీరు మీ తొక్కలో ఎక్స్క్లూజివ్. నువ్వు తను అక్కడికి తీసుకెళ్ళావు, నేనే హెల్ప్ చేయలేను. తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పరా గాడిదా? కావాలంటే నువ్వు ఉండు, రేణు ఉండడానికి వీల్లేదు. అది నేను చూసుకుంటానులే. తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు. చెప్పు. కిటికీ కింద ఉన్నాయి, పోతే లైట్ ఆన్ చేసి శబ్దం చేయకు. ఎవరికైనా తెలిసిన ఆఫీస్ ఉండదు. ఇదిగో ఈ విషయం ఎవరితోనో చెప్పావనుకో, చంపేస్తాను. చెప్పకపోతే చంపేస్తాను. చెప్పవే.
అడ్వకేట్ మణిలాల్. అంటే నాకు ద్రోహం చేసింది వాడ దొంగలాకుడు. మణిలాల్ ఇన్నసెంట్, నాకు తెలుసు. ఇన్నసెంట్ కాదు, ఇరికించే బాపతో అంతగా నమ్మడానికి వాడెవడే? షిరిడి సాయిబాబా లేక నీ బాబా? నా కజిన్. నేను చేసిన అన్ని ఎక్స్క్లూజివ్లకి అతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఆ రోజు భవానీ ప్రసాద్ లంచం కేసు నుంచి మణి మోసగాడు కాదు. పోయిందేం లేదా భవానీ ప్రసాద్కి? పోయింది మొత్తం తిరిగి ఒక్క రాత్రిలో సంపాదించాడు. మనల్ని ఇలా పరిగెట్టిస్తున్నాడు. ఇప్పుడు వినపడుతోంది మిస్టర్ భవానీ ప్రసాద్, క్లబ్ హౌస్ లో జరిగిన హత్య దృశ్యాలు కల్పితం అని తెలిసాక 5 సంవత్సరాల క్రితం మీకు ఆదినారాయణ గారు లంచం ఇస్తున్న దృశ్యాలు కూడా కల్పితాలే అని మీరు భావిస్తున్నారా? నిజమేమిటో అందరికీ తెలిసింది కదా. ఇక కేంద్ర కమిటీయే నిర్ణయిస్తుంది నేనేం చేయాలో. చెయ్యని నేరానికి 5 ఏళ్ళు శిక్ష అనుభవించాను. నన్ను తిరస్కరించిన పార్టీ వాళ్ళు, ద్వేషించిన ప్రజలు ఇప్పుడు నా వెంట ఉన్నారు. అది కేంద్ర కమిటీ కూడా తెలిసే ఉంటుందని నా నమ్మకం. మంచివాడని సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కాదు కదా వాడిని పీక పిసికి చంపి వేలాడదీసింది. పదవి వస్తుంది, పగా తిరుగుతుంది. వాళ్ళిద్దరికి ఎంత కష్టం వచ్చిందో. ఎవరికంట పడకుండా అజ్ఞాతంగా తలదాచుకుని ఉంటారు. కెమెరామెన్ వేణుతో పాటు రేణుక. నారాయణ, ఇది అందరికీ అర్థమయ్యే లెక్క. కొంచెం బుద్ధున్న వాడు ఎవడికైనా అర్థమవుతుంది. మరి వేణుకు అర్థం కదా? వాడికి ఉన్న క్రెడిబిలిటీని నాశనం చేశాను. వాడిని, వాడి కెరీర్ని, వాడికి ఉన్న అన్ని అవకాశాలని పూర్తిగా అంతం చేశాను. సేమ్ రూట్ లో ఒక సైలెంట్ చేస్. లేదు సార్, అలా చేస్తే మీకే రిస్క్ కదా. ఆ విషయం తెలిస్తే వేణు మళ్ళీ మీకోసం వస్తాడు. వస్తాడు, కానీ వెంటనే రాలేడు వెంకట్. ఈ ప్రాబ్లం తీరేంత వరకు వాళ్ళిద్దరు బయటికి రారు. అప్పటి వరకు నాకు ఉంటుంది టైం. అప్పటికే నేను ముఖ్యమంత్రి సీట్లో సెటిల్ అయి ఉంటాను. ఆ తర్వాత రమ్మను. ఉల్లిపాయలు నాకు అక్కర్లేదు. నీ ఉల్లిపాయలు చూస్తూ దిష్టి పెట్టకే. నేనేం అడగలేదుగా. అడిగినా ఇవ్వడు కదా. ఎవరు వచ్చారు? ఉన్నారు, ఎవరో అక్కడ ఉన్నారు, ఉన్నారు. కంప్లీట్ గా ఉంది. అవును సార్. గుడ్, ఇతనికి సెటిల్ చేసాం. హత్యకు సంబంధించిన దృశ్యాలు కల్పితం అని తెలియడంతో పోలీసులు వేణు రేణుకలపై కేసు నమోదు చేయడంతో పాటు వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేయవే. వాళ్ళిద్దరిని వీలైనంత త్వరలో. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆలోచించు, నీకున్న దుర్బుద్ధితో ఏదైనా చెప్పు. దీని లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసుకోవాలి. నేను మణి కాల్ చేయనా? పర్మిషన్ అడగడానికి నేను ఏమన్నా నీ మొగుడ్నా? నా ఫోన్ ఎక్కడో పోయింది. నీ ఫోన్ ఇస్తే చేస్తాను. చూడు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి. వాడు మాట్లాడేది నేను వినాలి. ఓకే. ఈ చోటు చెప్పకూడదు. సరే.
ఇక్కడే నించుని మాట్లాడు. నిన్ను హలో, నేను రేణు. రేణు, ఎక్కడున్నావు నువ్వు? కనీసం ఒక్క కాల్ చేయలేవా? ఎంత భయపడాను తెలుసా? రేణు, బై ఎనీ ఛాన్స్ పోలీసుల కంటే ఆ పార్టీ వాళ్ళకంటే పడద్దు. ఓకే, అందరూ పిచ్చి పట్టినట్టు. బయటకొస్తే ఏమవుతుందో చెప్పు. నువ్వు తప్ప రేణు, అరెస్ట్ అయ్యావంటే మినిమం 40 రోజుల వరకు జామీన్ దొరకదు. కానీ ఒక దారుంది. ఇది కేవలం నీ మీద కన్సర్న్ కొద్దీ చెప్తున్నాను. ముందుగా పట్టుబడ్డ వాళ్ళు మాత్రమే 40 రోజులు లాకప్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత రెండో వాళ్ళు సరెండర్ అయ్యారనుకో, మహా అయితే 2-3 రోజులు జామీన్ వచ్చేస్తుంది. పైగా నువ్వు అమ్మాయివి, నువ్వెందుకు రిస్క్ తీసుకోవడం? ఎలాగో అలాగా వాణ్ణి బొక్కలు ఎరిగించేసి నువ్వెక్కడున్నావో చెప్పు, మిగతావని నేను చూసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో నా మీద అభిమానంతో నన్ను రక్షించాలని చూస్తున్నాడు మణి. మణి, మణి, నువ్వు నీ వాళ్ళందరూ ఒక్కటేనే దొంగల ముఠా. నేను వినకూడదనే కదా నువ్వు పక్కకొచ్చి మాట్లాడు. ఎఫ్ఐఆర్ ఇంకా రాయలేదని డిఎస్పీ గారు చెప్పారు. అవును సార్. చెప్పు, ప్రతివాదివా, సాక్షిగా ఉంటావా? ఎక్కువ టైం లేదు, ఏమంటే. అవును సార్. చూడు, భారతభూషణ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రేణుకి ఇచ్చిన విజువల్స్ రిపోర్ట్ని ఆ అమ్మాయిని నమ్మి టెలికాస్ట్ చేసావు. నీకు ఇంకేం తెలియదు. ఛానల్ హెడ్ అనే హోదాలో షూట్ చేసే బాధ్యతను వేణుకు అప్పగించలేదు అని సాక్ష్యం చెప్పు. రేపటి నుంచి భారత్ విషన్ని బంగారంగా నడుపుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వేణు, రేణుక. వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. వాళ్ళ వెంట మేము ఎవరం వెళ్ళాం? నేను వాళ్ళ వెంట పరిగెడుతూనే ఉన్నాను. అది సరే, ఈ సీన్ చూపించడానికైనా మమ్మల్ని క్లబ్ హౌస్ వరకు రప్పించారు. లేదు సార్, కమిషనర్ గారు ఇక్కడ విచారించమని. సరే సార్. నేనెందుకు వాళ్ళ వెంట పడుతున్నానో మీరు నన్ను అడగట్లేదు. సరే, వదిలేయండి. చావన వాణ్ణి చంపినట్టుగా సినిమా తీయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చిందా అని నా అనుమానం. అందుకే తినగా వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. బన్నీ, వెంటనే తెలుసుకుని నాకు చెప్పు. టైం తక్కువ ఉంది నాకు, నీకు. విన్నావుగా? ఇదిగో, ఈరోజు రాత్రి మనం 10 గంటల న్యూస్లో న్యూట్రల్గా చూపిస్తే చాలు. ఇంకో విషయం, ఎక్స్క్లూజివ్ పాపులారిటీ మీద ఆ రేణుకున్న దాహాన్ని కొంచెం ఎంఫోసిస్ చేయండి సార్. ఇకపోతే వేణు తను జస్ట్ కెమెరామెన్, వాళ్ళు చూపించింది షూట్ చేశాడు. తన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి సార్. అందుకే మనం బాంబు పేలుద్దాం. వేణుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సార్. మన స్టూడియోలోనా? నిన్ను ఎరా, నీకు అన్ని అవసరమా? సాయంత్రం న్యూస్కి కావాల్సిన స్క్రిప్ట్ రెడీ చేసుకో. సరే, అందరూ వెళ్ళండి. పదండ్రా. ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. ఎస్పీ సోమరాజ్ సార్ కాల్ చేస్తున్నారు. హలో సార్. రిషి, ఏ నిమిషంలోనైనా నీ స్టూడియోను పోలీసులు రైడ్ చేయొచ్చు. వేణుని పట్టుకోవటమే వాళ్ళ ఉద్దేశం. నీతో పనుంది. చూడు, ఎవరైనా షూట్ చేస్తే కెమెరా లాక్కో సార్. ఫుటేజ్ అరెస్ట్ చేసిన తర్వాతే కెమెరా తిరిగి సార్. ఎందుకు సౌండ్ రెడీగా ఉందిగా? రెడీ. టీసీఆర్ విజిలెంట్గా ఉండాలి. వాళ్ళు ఎంట్రీ అయ్యాక ప్లే అయితే చాలు. ఎవరిని లోపలికి కానీ బయటికి కానీ వదలొద్దు. ఓకే సార్. సార్, ఏం సార్? వేణు ఎక్కడ? ఏ వేణు? ఎంతమంది వేణులు తెలిసేంటి నీకు? ఎందు వేణుని పిలు. ఎస్ సార్. ఏం సార్ ప్రాబ్లం? పాప అమాయకుడు, వాడిని వదిలేండి సార్. సార్, వేణు. ఏం సార్? వీడు ఇతనే సార్. ఏంటి తమాషా చేస్తున్నావా? ఎక్కడరా వాడు? రాయిటర్స్ స్ట్రింగర్. రాయిటర్స్ స్ట్రింగర్ వేణు ఇక్కడెందుకు ఉంటాడు సార్? భారత్ విషయంలో ఉంటాడు. ఏంటి నగరాలు చేస్తున్నావా? నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా? చెప్పరా, వాడి క్లోజ్ ఫ్రెండ్ కదా నువ్వు. సార్, కాల్ రాదులే. అటు చూడండి, లైవ్ రన్ అవుతోంది. లైవ్? బతికిపోయావు.
మిస్టర్ రిషికేష్, ఓ బాధ్యత గల ఛానల్ నిర్వాహకుడిగా మీరు పోలీసులకు సహకరించాలి. పోండి సార్, మీరు వాడిని పట్టుకోవడానికి నేను హెల్ప్ చేస్తే మరి మీరేం చేస్తారు? ఋషి, ఆడియన్ కట్ చేసి చూడు, ఇంకా బూతుల వర్షమే. ఓకే మిస్టర్ రిషికేష్, మీకేమైనా వివరాలు తెలిస్తే. ఇది నా నంబర్, కాల్ చేయండి. అలాగే రండి. ఓకే సార్. వీళ్ళని ఎలాగో వదిలేస్తే నా అండర్వేర్ లో కూడా కెమెరా పెట్టేలా ఉన్నారు. ఎక్స్క్లూజివ్ న్యూస్ కోసం ఏ నీచర్కైనా పాల్పడే భారత్ విజన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రేణుకని ఈ కేసులో ఇరికించడం న్యాయమే అని మాకు అనిపిస్తోంది. ఈ కేసు పేరుతో మొత్తం మీడియా వాళ్ళందరినీ వేటాడుతున్న పోలీసుల అరాచకాన్ని ఇప్పుడు మీరు మా స్టూడియోలో చూశారు. స్టూడియో నుంచి బయటికి వెళ్లేటప్పుడు డీవైఎస్పీ బన్నీ తారక్ నాకు రాసిచ్చిన పేపర్ ఇది. బయటికి రారా పంది అని ఆయన ఇందులో రాశారు. రేపు ఎన్బీఐ న్యూస్లో నేను కనిపించకపోతే, ప్రియ ప్రేక్షకులారా, నేను అన్యాయంగా పోలీసుల కస్టడీలోకి వెళ్లానని అర్థం చేసుకోండి. కల్పిత వార్తల గురించి ఇప్పుడు మనకి కొత్త వివరాలు తాజాగా అందాయి. వివాదాస్పదమైన హత్యను కృత్రిమంగా సృష్టించాడని పోలీసులు వెతుకుతున్న రాయిటర్స్ కెమెరామ్యాన్ వేణు ఇప్పుడు మనతో టెలిఫోన్లో మాట్లాడబోతున్నారు. క్షమించాలి, నా సహోద్యోగులు ఇప్పుడు లైన్ని కనెక్ట్ చేస్తారు. హలో 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 వేణు, వినపడుతోందా? ఒక బాటిల్ బ్రాండ్ అర్జెంట్ కావాలరా నీ అబ్బా. హలో హలో, నాకు పిచ్చెక్కుతోందిరా, ఇక్కడ మందు కొట్టాలంటే ఒక్క చుక్క కూడా లేదు సన్నాసరవ. హలో, ఏంట్రా వినపట్టలేదా? వినపడుతుంది, చెప్పు వేణు. నిజంగా ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఏంటి జరిగేది? అదా భవానీ ప్రసాద్ ఆడిన దొంగ నాటకం, అది నిజమని నమ్మిన నన్ను నేను చెప్తా కొట్టుకో. హలో వేణు, హలో హలో, గాడిద. ఈ పరిస్థితుల్లో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? వాళ్ల స్వార్థం కోసం పర్సనల్ కాల్స్ ని కూడా ఎక్స్క్లూజివ్స్ కి వాడుకుంటున్న నీచమైన స్వభావం కలవాళ్ళు మన మీడియా పర్సన్స్ లో ఉన్నారు. ఆ యాటిట్యూడ్ ని మార్చుకుంటేనే తప్ప ఇలాంటి సమస్యల నుంచి ఈ దేశం బయటపడదు. థాంక్స్ మిస్టర్ వేణు. మిగతా వార్తల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్. సార్, హైటెక్ సిటీ ఒక స్కైలైన్ అపార్ట్మెంట్. థాంక్ యూ. సార్, వేణు ఎక్కడ ఉన్నాడో ట్రేస్ చేసాం. హైటెక్ సిటీ స్కైలైన్ అపార్ట్మెంట్స్. వెరీ గుడ్. బట్ ఏ ఫ్లోర్ లో ఉన్నాడో తెలియదు సార్. ఆ ఫ్లాట్ లో మీడియా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కుందాం. ఒకవేళ ఉంటే సర్చ్ చేద్దాం. సార్ సార్ కమ్ సార్. రే రే, నీ కుదిర నా చేతిలో. ఛాన్స్ దొరికింది కదా, నువ్వు మళ్ళీ నన్ను అమ్మేద్దాం అనుకున్నావా? సరేరా, నీ ఫోన్ కాల్ని బట్టి పోలీసులు ఉన్న లొకేషన్ ని ట్రేస్ చేశారు. ఇప్పుడే సోమనాథ్ గారు చెప్పారు పోలీసులు వస్తారు, నువ్వు త్వరగా వెళ్ళిపో. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళమంటావరా? నువ్వు అర్జెంట్ గా అక్కడి నుంచి వెళ్ళరా, వేరే చోటు అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను. ఏంటి, ఎక్కడికి? పోలీసులు ఈ స్థలాన్ని ట్రేస్ చేశారు, ఇప్పుడైనా ఇక్కడికి రావచ్చు. దేవుడా, ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాను. Yeah.
ఏమైంది? ఐ వాంట్ టు పీ. ఇప్పుడేదో ఇందాక ఫ్లాట్ లోనే చేసి ఉండొచ్చు కదా. అలా డోర్ క్లోజ్ చేసి వెళ్ళావు కదా. ఇక్కడే బైక్కి. ఇదిగో నన్ను పట్టిద్దాం అనుకున్నావు కదా. నన్ను వదిలేసి వెళ్తావని? దొంగ అంత అబద్ధం. నువ్వేం చూసుకెళ్ళదు, అది నాకు అర్థమైంది. పోరా అంటావా? నన్ను పట్టిద్దామనేగా ఫ్లాట్ లో బైక్ స్టార్ట్ చేసావు. నువ్వు వచ్చేలాగా స్టార్ట్ చేసి రెడీగా ఉందా అనుకున్నాను అంతే. మన లోపల పెట్టి తాళం ఎందుకు వేసావు? నిన్ను పట్టిద్దామనే ఏం పీకుతావు? అయితే నేను నిన్ను పట్టివ్వాలని అనుకున్నాను. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం వాళ్ళకి దొరకాలి, లేదంటే తిండి తిప్పలు లేకుండా ఈ ప్రెషర్ తో ఎంతకాలం దాక్కుంటాం? ఏవైనా ఈ సమస్యలకు పరిష్కారం దొరకకుండా నేను పట్టుబడ్డం. అవునా? అయితే బైక్ ది, నన్ను పోలీస్ స్టేషన్ లో డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. ఈ సెంటిమెంట్ డైలాగ్స్ ఏం కొట్టదు. సెంటిమెంట్సా? నాకు అవేమీ లేవు, నాకున్నది పాపులారిటీ మానియా అంతే. అసలే నాకు ఎక్కడో కాలుతుంది. నువ్వు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లకు వెళ్ళకు. నువ్వు ఒక రిపోర్టర్వి, నేను కెమెరామ్యాన్ అంతే. బైక్ ఎక్కు. ఈ ఇష్యూ క్లోజ్ అయ్యేంత వరకు ఇద్దరం సరెండర్ కావట్లేదు. హలో, అరే ఓ చోటు రెడీ చేశాను. పటాన్ చెరువు దగ్గర రింగ్ రోడ్డు ఫస్ట్ లెఫ్ట్, తిన్నగా 1 కిలోమీటర్ ముందుకు వస్తే రైట్ హ్యాండ్ సైడ్ చెక్క గేట్ కనిపిస్తుంది. నేను అబ్బు అక్కడ ఉంటాం. ఓకే. ఎవరు? ఋషి. నేను వెళ్ళి రేపు పొద్దునే వస్తాను. పొద్దున్నే వస్తాను, డ్రెస్ హియరింగ్ ఎడు తీసుకున్నా. వస్తూ న్యూస్ పేపర్స్ అనేది తెచ్చాయి. తర్వాత నీకు విషయం చెప్పాలి. భారత్ విజయం నుంచి రేణుకను తీసేశారు. లేట్ నైట్ బులెటిన్ లో విజయ్ కుమార్ అనౌన్స్ చేశాడు. రేపు విషయం దానికి కూడా చెప్పు. అంతేకాదు, మరి ఢిల్లీలో రాయిటర్స్ స్ట్రింగర్ ప్యానెల్ నుంచి నిన్ను టర్మినేట్ చేశాను. ఇంకా? ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు. భవానీ ప్రసాద్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేపు సెంట్రల్ కమిటీ మీట్ అవుతుంది, అందులో ఓకే అంటే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతాయి. అబ్బో సార్, ఎట్లా ఈ వాళ్ళ డ్రెస్సులు? రే, ఆ పేపర్ లెట్ ఇవ్వరా. ఇక ఇదిగో మీ ఇద్దరికి డ్రెస్సులు. వ్యాన్ నుంచి మీరు షూట్ చేసిన విజువల్స్ లో ఒరిజినల్ ఫుటేజ్ మిస్ అయింది. ఒరిజినల్ ఫుటేజ్ లేకపోతే మనం నిజం ఎలా నిరూపించగలం? నిరూపించకూడదనే కదా, వాళ్ళు ఇంతలా నాటకం ఆడారు. ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన దగ్గర నుంచి నైట్ రెస్టారెంట్ లో జరిగిన గొడవల వరకు అదొక క్లీన్ స్క్రీన్ ప్లే.
రచనా దర్శకత్వం భవానీ ప్రసాద్. అదే నిజమైతే ఆదినారాయణే ఆ ప్రోగ్రాం ప్రొడ్యూసర్. గత కొద్ది రోజులుగా నారాయణ విజయవాడలోనే ఉన్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు ఢిల్లీ నుంచి వచ్చినప్పటి నుంచి సీఎంగా భవానీ ప్రమాణ స్వీకారం త్వరలోనే ఉందన్నావు కదా, అంతవరకు టైం ఉంది రిషి. ఇక చెప్పాల్సింది వాడి సుమన్ అంతేగా. అవును. కారు వాడు నన్ను గుద్దేసి వెళ్ళిపోయాడు. చెయ్యి. మీరు సుమన్ గారు కదా? అవును. కాస్త హెల్ప్ చేయండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. చెయ్యి బాగా నొప్పిగా ఉందా సార్? లేదు, కొంచెం తగ్గింది. ఏంటి సార్ ఈరోజు ఈ డ్రెస్లో ఉన్నారు? సాధారణంగా ఖద్దరు వేస్తారు కదా. టీవీ వాళ్ళ కంట పడితే వదలరని రిస్క్ కదా. అదే అదే ఆబండి ఆబండి, నన్ను గుద్దింది. అలాగా అయితే వాళ్ళ సంగతి తెలుద్దా సార్? మీరు దిక్కండి, ఎవరైనా గుర్తుపడతారు. నేను కనుక్కుంటాను. ఏంటిది? అదే మాకు తెలియాలి. ముందు చస్తావు తర్వాత లేచొస్తావు, నీదేమన్నా పురాణంలో ఉన్న క్యారెక్టర్ ఏంట్రా? ముందు వాడిని షాక్ నుంచి తేరుకొని ఆ తర్వాత చచ్చినట్టు వాడే చెప్తారు. సుమన్, నిన్ను చంపి వేలాడదీయడం నేను చూశాను, దాన్ని నేను జనాలకు కూడా చూపించాను. అందులో ఏ కన్ఫ్యూషన్ లేదు. ఓకే, మరికొంతసేపటికి నువ్వు ప్రాణాలతో ప్రత్యక్షమయ్యావు, అప్పుడు జనాలందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. మేము కూడా. మేము ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ని తగ్గించబోవట్లేదు, ఇంకొంచెం పెంచబోతున్నాం. అదే ప్లేస్, అదే బురితాడుకి నువ్వు రేపు నిజంగానే వేలాడబోతున్నావు. మేము దాన్ని జాగ్రత్తగా షూట్ చేసి ఛానల్లో వేసి జనానికి చూపిస్తాం. జనానికి పిచ్చెక్కుతుంది, వాళ్ళు ఇందులో ఏది నమ్మాలి? నన్ను నమ్మండి సార్, నేను కావాలని చేయలేదు. వాళ్ళు నన్ను చంపేస్తానని బెదిరించారు. ఆ రోజు భవానీ సార్ లంచం తీసుకున్న విషయం మణిలాల్కి చెప్పింది నేనే. మీరంతా దాన్ని పెద్ద న్యూస్ చేశారు. చెప్పింది నేనేనని కొద్ది రోజుల క్రితమే సార్కి తెలిసింది. నేను ఆయన కాళ్ళవేళ పడి క్షమించమని వేడుకున్నాను. అప్పుడు నాకు ఒక అవకాశం ఇచ్చి మణిలాల్కి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నారు. భవానీ ప్రసాద్ గారు ఒక హత్య చేయబోతున్నారని నేను ఫోన్ చేసి చెప్పాక నన్ను వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఆ మరుసటి రోజు సుమన్ రాయకు భవానీ ప్రసాద్ గారు రమ్మన్నారు. హలో, తీసుకో. ఒప్పుకుంటే పశ్చాత్తాపడుతున్నావని దేవుడు క్షమిస్తాడు. మరి నేను రాక్షసున్నే గాని దేవుణ్ణి కాదుగా సుమన్. ఎలా ఉంది సార్? ఓకేనా? ఓకే. తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు.
షిబు. ఇది క్లోరోఫామ్ కి యాంటీడోస్. వాడికి వాసన చూపిస్తే చాలు, స్పృహస్తుంది. నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లి భవానీ ప్రసాద్ గారి ఇంట్లో ఉంచారు. జనం ఆవేశంగా ఉన్నప్పుడు నన్ను బయటికి రమ్మని చెప్పారు. నేను డూపుని సార్, చంపబడాల్సిన వాడికి డూపుని. డూపా? అవును, ఒకడిని నిజంగానే చంపబోతున్నారు. ఆ పాత క్లబ్ హౌస్ లో నిజంగానే హత్య జరగబోతోంది. అదే చోట నన్ను చంపినట్టే. ఎవరు? ఎవరా వ్యక్తి? అది నాకు తెలియదు సార్, బట్ ఒకటి మాత్రం తెలుసు, ఈ నెల 12వ తారీఖు రాత్రి ఆ హత్య జరగబోతోంది. ఈ విషయం నీకెలా తెలుసు? భవానీ సార్ పిఏ వెంకటారావు నన్ను పట్టుకెళ్లి వాళ్లతో చెప్తుండగా విన్నాను. హత్య జరిగిన వెంటనే అందరూ క్లబ్ హౌస్ నుంచి వెళ్లిపోవాలని, 13వ తారీఖు అర్ధరాత్రి 2 గంటల ట్రైన్కి అందరికీ టికెట్లు బుక్ అయ్యాయని, మళ్ళీ భవానీ సార్ ప్రమాణ స్వీకారం తర్వాతే తిరిగి రావాలని చెప్పారు. అబ్బో, నువ్వు సుమన్ని ఏదైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు. భవానీ చెప్పబోయే వ్యక్తి ఎవరో తెలుసా? అది నువ్వే. ఆ తర్వాత ఆ నేరాన్ని మా మీద వేయాలనుకుంటున్నాడు భవానీ. నువ్వెక్కడికి పారిపోవాలని ప్రయత్నించద్దు, ప్రయత్నించినా వాళ్ళు నిన్ను వదలరు. మనం ఇక్కడ కలుసుకోలేదు, 12వ తారీఖున మేము అక్కడ ఉంటాం, మేము అది షూట్ చేస్తాం. వెళ్ళు, నువ్వేం భయపడకు, నీకేమీ కాదు. అబు సార్, ఇదిగో ఆ లాయర్కి ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం డబ్బులు కలవాలని చెప్పు. ఇదంతా వాడు మొదలుపెట్టిందే కదా. హలో మణి, నిన్ను అర్జెంటుగా కలవాలి రేపు మధ్యాహ్నం. ఏంటి విషయం? చెప్తాను, ఈ చిక్కులో నుండి బయటపడే మార్గం ఒకటి దొరికింది, నువ్వు మాతో ఉండాలి. ష్యూర్. నువ్వే ఉంటావు? పాపం సువన్. అవును కదా, వాడు మంచి యాక్టర్, ఒక్క చుక్క గ్లిజరిన్ కూడా లేకుండా ఏడ్చాడు. దొంగేదమ్మా, రే వాడిని మనం పట్టుకోలేదురా, భవానీయే మనకి ఎరవేశాడు. ఏమంటున్నావు నువ్వు? భవానీ బూటక నాటకంలో ఇంకొక రంగం. వీడు చెప్పిన ఈ కథంతా నిజమని నమ్మి 12వ తారీఖున నేను రేణుక కలిసి ఒరిజినల్ హత్యని షూట్ చేయడానికి వెళతాం. అక్కడ భవానీ నారాయణలు వాళ్ళ రౌడీలతో రెడీగా ఉంటారు, ఎందుకంటే చావబోయేది నేను రేణుకే కదా. సింపుల్. విషయం మరింత కాంప్లికేటెడ్గా మారబోతోంది. ఎస్, మేమిద్దరం బతికే ఉంటే ఏనాటికైనా నిజాన్ని బయటికి తెస్తామని వాళ్ళకి తెలుసు. మమ్మల్ని అంతం చేయాలి, అలా చేస్తే నిజం ఎప్పటికీ బయటికి రాదు. అందుకే వాళ్ళు ఈ పనికి దిగారు. ప్రాణాలకు తెగించి ఈ నిజాన్ని బయటపెట్టాలి. వేరే దారి లేదు ఋషి, 12వ తారీఖు పద్మవ్యూహంలోకి అడుగు పెట్టక తప్పదు. ఒక రకంగా ఇది మాకు ప్రమాదము, తప్పించుకునే అవకాశము. ఒకే ఒక మార్గం ఉంది, మేం గెలిస్తే పోయినవన్నీ తెచ్చుకోవచ్చు, భవానీ ప్రసాద్కి రాజకీయ సమాధి కట్టచ్చు. ఓడిపోతే మరణం. నీ భాషలో ఆత్మహత్య చేసుకున్నారంటారు. పన్నెండవ తారీఖు సుమన్ చెప్పిన ఇన్సిడెంట్ని ఎంత రిస్క్ అయినా సరే మనం షూట్ చేస్తే రాలి. విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు మనం ఎంత అద్భుతమైన ఎక్స్క్లూజివ్ తీసినా ఏ ఛానల్ చూపించదు, వీడి ఎన్బిఐతో సహా. కాదురా, మాది ఎంతైనా చిన్న ఛానలే కదా. ఇప్పుడు ఈ స్టోరీని ఏదైనా పెద్ద ఛానల్కి ఇచ్చే ఉద్దేశం ఉంటే చెప్పు, అనవసరంగా మేమెందుకు ఇరుక్కోవాలి? పోతే ఇది షూట్ చేయడానికి నేను ఒక్కడనే వెళ్తాను. నేనొస్తే ఏంటి? అయిపోగానే మైక్ లాక్కుని కెమెరామ్యాన్ వేణుతో పాటు రేణుకా అని చెప్పడానిక అక్కర్లేదు. నా క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ ఇది. నేనొస్తాను, ఎవరు కాదన్నా నేనొస్తాను. నువ్వు వెళ్ళరా, నేను కాస్త ప్లాన్ చేసుకోవాలి. రెండు 3 రోజులుగా నేను చూస్తున్నాను, నువ్వు ముభావంగా ఉంటున్నావు, ఇదివరకట్లాగా మాట్లాడట్లేదు, నేను అది ఆశించట్లేదు. అర్హత కూడా లేదు. ఉందో లేదో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, చెప్పాల్సిన వాడు ఆ అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు. చూడు, రీకన్సిలేషన్ టాక్ వినే ఇంట్రెస్ట్ నాకు లేదు. నాకు కూడా. మరి ఇది నేను కూడా ఇన్వాల్వ్ అయిన సోషల్ ఇష్యూ కదా, ఎవరేం చెప్పినా నేను ఇందులోంచి పక్కకు తప్పుకోను. నిన్ను మేము తప్పుకోమంటున్నది మరణం నుంచి. కొన్నాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించాడుగా, అందుకే వాడు ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నది మృత్యు ఒడిలోకి. ఏంటి? ఏం లేదు. చెప్పు ఋషి, ఏం జరుగుతుందో నాకు తెలియాలి. చంపబోయేది సుమని కాదు, నిన్ను వేణుని.
ఇప్పుడు కూడా వెళ్ళాలనుందా? ఇది తెలుసుకోవడం నేను వెళ్ళకపోతే మనిషిని కాదు. ఇన్నాళ్ళు సమయం దొరక్క సందర్భం రాక చెప్పలేకపోయాను. వేణుతో కలిసి స్టోరీ చేయడానికి పూనుకున్నప్పుడు ఆ సందర్భం దొరుకుతుందనుకున్నాను. ఇక మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అందుకే చెప్తున్నాను. నేను మిమ్మల్ని మోసం చేయలేదు రిషి. ఆ రోజు పోలీసులకు భయపడి వేణు టేప్ నాకు ఇచ్చి నన్ను కారులో పంపించాడే. అప్పుడు నేను మన స్టూడియోకి, సారీ మీ స్టూడియోకి బయలుదేరాను. కానీ అబ్బో స్పీడ్గా పోని, 9:30 అయింది, ఎడిట్ చేసి 10:00 టెలికాస్ట్ చేయాలి. రేణు నువ్వు ధైర్యంగా ఉండు, ఇంకో 15 నిమిషాలు మనం అక్కడ ఉంటాం. మనీ సక్సెస్. నేను ఫుటేజ్ టేప్తో స్టూడియోకి వెళ్తున్నాను. రేణు నాకు తెలుసు, నేను ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాను. కానీ పెద్ద ప్రాబ్లం ఏంది, వేణుని పోలీసులు పట్టుకున్నారు. అయ్యో పోలీసులు ఇప్పుడు నిన్ను ఫాలో అవుతున్నారు. అయ్యో దేవుడా, నేను నీ వెనకాలే వస్తున్నాను. బ్లాక్ అండ్ ఓవర్ బండాపి, నేరుగా వచ్చి నా కార్ ఎక్కు, నీకు అదే సేఫ్. అబ్బో బండాపు, రేణు టైం అయింది. అబ్బో బండాపు, మణి ఫాస్ట్గా పోని, 10:00 టెలికాస్ట్ చేయాలి. భారత్ విషయంలో శాలరీ తీసుకుంటూ ఎన్బిఏకి స్టోరీ తయారు చేస్తావా? అదేంటి, నేను ఇప్పుడు మీ స్టాఫ్ కాదు కదా, 5 రోజుల ముందే రిజైన్ చేశానుగా. అలాంటి రెసిగ్నేషన్ ఏది నా చేతికి అందలేదు. ఒకవేళ అందినా నేను దాన్ని యాక్సెప్ట్ చేసుండేవాడిని కాదు. మణి బండాపు, నేను దిగాలి. వాడు ఆపడు, ఆపితే మీరు ఈ రోజు తీసిన ఫుటేజ్ భవానీ ప్రసాద్ చేతిలో ఉంటుంది. స్టూడియోకి పోనీరా. ఈ స్టోరీ భారత్ విషయానికి అమ్ముతానని వీడు మా దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అలాంటప్పుడు ఇది ఎన్బిఏ లాంచింగ్ స్టోరీ ఎలా అవుతుంది? తప్పు నాదే సార్, తను ఎన్బిఏకి కమిట్ అయిన విషయం నాకు తెలియదు సార్. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను సార్ ఈ రోజే సార్. ప్లీజ్, అది అయిపోయిన మ్యాటర్, దాని గురించి నువ్వు ఇంకేం మాట్లాడు సార్. మరి ఇక్కడ డబ్బు మాత్రమే సమస్య కాదు, నువ్వు ఈ స్టోరీ చేసినప్పుడు ఇక్కడ జూనియర్ రిపోర్టర్ అయిన నీ కోసం వీడు బేరసారాలు సాగించింది సీనియర్ ఎడిటర్ పోస్ట్ కోసం అని నీకు తెలుసా? మణి నాకు ఇక్కడ ఏ పోస్ట్ వద్దు, నా ఫుటేజ్ నాకు ఇవ్వమను. అది కాదు మరి, ఈ స్టోరీ ఎన్బిఐలోనే వస్తుంది. రాదు రేణుక, మిగతా ఏ ఛానల్లో వచ్చినా ఎన్బిఐలో మాత్రం ఇది రాదు. భారత్ విషయంలో రిషి కాదనుకున్న చైర్లో ఇప్పుడు నేనున్నాను. మరి ఇంత ఎక్స్క్లూజివ్ స్టోరీని రిషి లాంచ్ చేస్తాడంటే దానికి నేనెలా ఒప్పుకుంటాను? మణి వీళ్ళకి ఇది ఛానల్ వార్ కావచ్చు, కానీ నాకు ఇది నమ్ముకున్న జీవితం. మణి ప్లీజ్, రేపు నా మ్యారేజ్ నాకు వేణుకి. సార్ ప్లీజ్ సార్, నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఓకే, నీ అనుమతి లేకుండా నేను దీన్ని టెలికాస్ట్ చేయను, ప్రామిస్. కానీ ఎన్బిఏ లాంచ్ అవ్వకుండా నేను దీన్ని ఉపయోగించుకుంటాను. సింపుల్, భవానీ ప్రసాద్ ని పిలిచి ఈ ఫుటేజ్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎన్బిఏ లాంచ్ రిషికి స్వప్నంగానే మిగిలిపోతుంది, బట్ కస్టడీలో ఉన్న వేణు బతికి బట్ట కడతాడో లేదో నేను చెప్పలేను. నీకింకా టైం ఉంది, భవానీ ప్రసాద్ ఈ కాల్ని అటెండ్ చేసేందుకు. సార్ సార్ ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇది రేణు ఫ్యూచర్ ని దెబ్బతీస్తుంది. హలో భవానీ ప్రసాద్ గారా? ఎస్ భవానీ ప్రసాద్. ఆ ఒక్క రాత్రిలో ఎవరూ లేందాన్నయ్యాను, ఎవరికి కాందాన్నయ్యాను. సర్వైవల్ కోసం భారత్ విజన్ అనే ఆప్షన్ మాత్రమే నాకు కనిపించింది. రేణు, ఈ 5 ఏళ్ళు నువ్వు ఇష్టమైన వాళ్ళ మీద వేణుకున్న కన్సర్న్ నాకు తెలుసు, ప్లీజ్ చెప్పొద్దు. సరే, thank you.
ఇంట్రాకడా గూఢాలోచన ఆ పిశాచింగా నన్ను మోసం చేయాలని చూస్తుంది. రే, రేణు గురించి అంత అన్యాయంగా మాట్లాడుకో. ఓహో, నువ్వు దాని సైడా నా సైడా? లాయరు, ప్రాణాలు పణంగా పెట్టి ఈ స్టోరీకి ముగింపు పలకడానికి నాతో వస్తుంది నీకు. అసలు నువ్వైనా బుద్ధి చెప్పు, మేము వద్దంటే వింటాం. వేణు వేరే దారే లేదా? వేరే దారుంటూ చెప్పు. మణి, వేణు చెప్పని. ఈరోజు 10వ తారీఖు, ఎల్లుండి 12. నేను రేణు నిజంగా చంపబడుతున్నామన్న విషయాన్ని నమ్మసఖ్యంగా షూట్ చేస్తేనే భవానీ నారాయణ కుట్రని మనం నిరూపించగలుగుతాం. బట్ ఎవరు ఎక్కడ షూట్ చేయాలి? క్లబ్ హౌస్ లో గానీ ఆ పరిసర ప్రాంతాల్లో గానీ కెమెరా పెట్టి షూట్ చేయడం ఇంపాసిబుల్. మరి రండి చెప్తాను. 500 మీటర్లు అంటే క్లబ్ హౌస్ కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న స్టేడియంలో పెవిలియన్ మీద టెలిస్కోపిక్ లెన్సెస్ అమర్చిన కెమెరాస్ ని సెట్ చేస్తాం. రిషి కెమెరా క్రూ దాన్ని ఆపరేట్ చేస్తుంది. సుమన్ హత్యని షూట్ చేసే వంకతో నేను రేణు 12 తారీఖు రాత్రి క్లబ్ హౌస్ కి వెళతాం. వాళ్ళు చుట్టుముడతారు, చిన్న గడబిడ జరుగుతుంది. నా సైడ్ నుంచి ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, చివరికి పట్టుబడతాం. భవానీ నారాయణ వచ్చి సినిమా స్టైల్లో డైలాగులు కొట్టచ్చు. మరి ఆడియో దానికి ఒక వాయిస్ రికార్డర్ నా పాకెట్ లో ఉంటుంది. అవసరమైన షూట్ చేసిన తర్వాత నువ్వు అబ్బు మధ్యలో రావాలి. ఆలస్యం చేయకనైనా కొంప మునుగుద్ది. నేను వస్తాను సార్. నా భయం ఏంటో చెప్పనా? భయం ఉన్న వాళ్ళు రావక్కర్లేదు, అప్పుడే చెప్పారు కదా. తను చెప్పదలుచుకుని చెప్పని, నీకేంటి తొందర? నువ్వు చెప్పు. ఏ కారణం చేతైనా మనం అనుకున్నట్టు షూట్ చేయలేకపోతే భవానీ నారాయణ శాశ్వతంగా తప్పించుకుంటారు. అందుకే అటువంటి ఛాన్స్ తీసుకోలేదు. సో మనం అందుకోసమే కదా తిక్కమహువా నేను ఇంత చెప్తున్నది. ఇది NBA కోసం చేసే ఎక్స్క్లూజివ్ స్టోరీ కాదు. మరి మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా వేరే 2 ఛానల్స్ దీన్ని షూట్ చేసే అవకాశం కల్పిస్తాం. అందుకే లాయర్ని రమ్మన్నాను. ఆ పాపలు నా దగ్గర ఉడకో, ఇది ఎప్పటికీ జరగదు. ఇది NBAకి ఎక్స్క్లూజివ్ స్టోరీ కావాలి, ఇంకేం చెప్పద్దు. నా ఆశలని దీని మీదే పెట్టుకున్నాను, దీన్ని నమ్ముకుని చాలా ప్లాన్ చేసుకున్నాను. ఒక ఎక్స్క్లూజివ్ ఉన్న వాల్యూ అయినా మన ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ లో నాకేం ఒరిగిందిరా, అంత నష్టమేగా. ఈ స్టోరీ ఎక్స్క్లూజివ్ కాకుంటే మళ్ళీక నువ్వు నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయద్దు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, నీకు ఈ స్టోరీ ఇవ్వడం లేదు. రిషి ఎరా వినపడలేదా? లేదు, నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. రిషి, రిషి ప్లీజ్. ఏంటి, నీ అయ్య చచ్చాడా? అందరిది స్వార్థమే. నేనిది మొదటిసారిగా చూస్తున్నది. నా కెమెరా ఆపరేట్ చేయడానికి ఈ అబు చాలు. మణి, ఎల్లుండి 12వ తారీఖు రేపు రాత్రి నేను రెండు కలిసి స్టేడియంలో కెమెరాలు పెట్టబోతున్నా. 2 ఛానల్స్ లో ఏదో ఒకటి ఫిక్స్ చేసి నాకు కాల్ చేయి. స్టేడియంలో నార్త్ గేట్ దగ్గర కరపకుండా ఎక్కడైనా పార్క్ చేయి. కాస్త చీకటి పడ్డాక మేము వస్తాం. అలాగే. టైం పడుతుంది, నేను పిలిచే వస్తే చాలు. ఓకే సార్. ఓకే, we'll be right back.
ఎన్నో విషయాల్ని బ్రెయిన్ లో పెట్టుకుని ఈ లిమిట్ ఫిక్స్ చేశాను. నాకు చావాలని తొందర ఏం లేదు సార్, అందుకే ఆ అవకాశం మీకు ఇస్తున్నాను. చూశారుగా మీ కెమెరాల పరిస్థితి, ఇంకా దేంతో షూట్ చేస్తారు, జనానికి ఏం చూపిస్తారు? ఇద్దరు తీసుకెళ్లి కట్టేయండి, వీళ్ళది హత్య కాకూడదు, ఆత్మహత్య. ఇంత దగ్గర నుంచి చంపబోతుంటే ఇంకా బైనాకులర్ కెమెరాలు ఎందుకురా? నీకు బైనాకులర్ ఎందుకురా, మైక్రోస్కోప్ చాలు. Let's go.
ఏంట్రా చూస్తున్నావు? ఎక్కడ్రా నీ తొట్టి గ్యాంగ్? నీ సాక్షులు, రెండు మూడు ఛానళ్ల వాళ్ళు, నిన్ను చావు నుంచి తప్పించడానికి వచ్చిన మహానుభావులు ఎక్కడ్రా? వీణ్ణి భుజం తట్టి పంపించినప్పుడే తెలుసురా నీ మనసులో ఏదో ప్లాన్ ఉందని. పిలవరా వాణ్ణి. ఒకటిన్నర మైలు దూరం నుంచి టాటా అనేసి వంటిట్లో దాక్కున్న ఆ భవానీ. నేనెందుకు దాక్కోవాలరా? ఇప్పటివరకు దాక్కుంది మీరేక. వేణు మణి వీళ్ళ చేతుల్లోనే ఉన్నాడు. ఫోన్ రింగ్ టోన్ కూడా నేను విన్నాను. ఇక్కడెక్కడ ఉండుంటాడు? దాక్కున్న చాలు బయటికి రారా పంది. నిన్నే పిలుస్తున్నారు. నువ్వు చేసిన మేలుకి చచ్చే ముందు నీ మొహం చూసేస్తానట. నువ్వు ఊహించినట్టుగా నేను సినిమా డైలాగులు ఏవి చెప్పను. ఒక్క మాట మాత్రం చెప్పి వెళ్ళిపోతాను. ఇది ప్రతీకారమేం కాదు, నిజానికి నేను నిప్పులాంటి వాడిని. ముట్టుకున్న వాళ్ళని కాల్చేస్తాను. ఇక మీదైనా నా బతికేదో నన్ను బతకనివ్వరా బాబు. కనబడ్డవాడి బెడ్రూంలోకి బాత్రూంలోకి కెమెరా తీసుకెళ్ళి అన్ని చూపిస్తే మీడియా యాక్టివిజమా? ఇదేరా దానికి తగ్గ మందు? క్రెడిబిలిటీని, జీవితాన్ని కోల్పోయిన ఇద్దరు మీడియా పర్సన్స్ తాలూకు ఆత్మహత్య. ఆలసిందేనికి చెప్పండి. చివరగా చెప్పాల్సిందేమీ లేదుగా. నేనింక చెప్పాల్సిందేం లేదు. పాపం ఇదేదో చెప్తుందట. చివరిసారిగా సైన్ ఆఫ్ చెప్పవే, చావబోతున్నాం కదా. ఏదో ఒకవైపు తిరిగి చెప్పవే. సంఘటన స్థలం నుంచి కెమెరామెన్ వేణుతో పాటు మళ్ళీ కెమెరాలు. మీరు ఎందుకు సార్ అనవసరంగా భయపడుతున్నారు? ఆఖరి క్షణంలో తప్పించుకోవడానికి ఏవో ఎత్తులేస్తున్నారు. లాగండి ఆ పైకి. నా తొట్టి గ్యాంగ్ ఎక్కడుందని అడిగావు కదా, అదిగో చూడు. కెమెరాలు ఎన్నున్నాయో చూడు. ఇంకా ఏ ఛానల్స్ లేవు, ఒక్క NBI తప్ప. కారణం, ఇది వీడి ఛానల్కి ఎక్స్క్లూజివ్. రిషి అలిగి విడిపోయినప్పుడు నువ్వేమనుకున్నావురా? మేము విడిపోయావనా? వీడికి ఇక్కడ ఇంత పనుంది కాబట్టి విడిపోయినట్టు నటించాం మేము. ఇంతకు ముందు రేణుని ట్రాప్ చేసి భారత విషయానికి స్టోరీ ఇచ్చామని విన్నప్పుడే అనుకున్నాను. ఈసారి నువ్వున్నావు వీడి వెనక. రెండు తగిలిస్తారా? ఇక్కడ నుంచి వెళితే మళ్ళీ కుదరదు. అది మా పని కాదు సార్. ఆ పని నేను చేస్తాను. కెమెరాలు స్టేడియంలో ఉండగా కరెక్ట్గా కెమెరా లేని వైపు తిరిగి సైన్ ఆఫ్ చెప్పావు. తెలివైంది దానివే. అదిగో అక్కడుంది, చెప్పు. కెమెరామెన్ వేణుతో పాటు రేణుక. కెమెరామెన్ వేణుతో పాటు ఎప్పటికీ రేణుక. Thank you.
చిన్న పెదవులే తేనెలు కుచినుకులే కొంటె చూపు చూసెలే నేను నీవైపోయలే వేరేడు కళ్ళతోటి నువ్వు నన్ను చూసినా నీ కళ్ళ కైపుతోటి నన్ను పెనవేసినా వేదాలపై పాదాలతో జారింది చూపు చూసెలే